హాయ్ ఎవరీవన్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఎస్టర్డే వచ్చేసి మనం జస్ట్ మన ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి అనే టర్మ్స్ గురించి చూసాం. సో మనకి ఈ సెక్షన్ కంప్లీట్గా మనకి ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్ మీద ఉంటుంది అన్నమాట ట్రైనింగ్. సో ఇన్ కేసు మీరు ఏదైనా సరే ఫుల్ స్టాక్ నేర్చుకోవాలనుకుంటే ఆఫ్టర్ ఫ్రంట్ ఎండ్ అయిపోయిన తర్వాత మాత్రమే మీరు నేర్చుకోవాలన్నమాట. సో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది అంటే మిడిల్లో కానీ ఎప్పుడైనా సరే నాకు చెప్పండి. సో దాన్ని బట్టి నేను బ్యాచ్ ఫామ్ చేస్తాను అన్నమాట. ఓకే, ప్రజెంట్ అయితే మనకు రన్ అయ్యే బ్యాచ్ వచ్చేసి ఓన్లీ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అన్నమాట. ఆ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో మనకు HTML, CSS, Bootstrap, JavaScript, Angular, TypeScript అండ్ అదేవిధంగా రియాక్ట్ చేసి అనమాట. సో ఎవరైతే యాంగులర్ కానీ రియాక్ట్ కానీ తీసుకుంటున్నారో ఫస్ట్ HTML, CSS, Bootstrap, JavaScript వరకు అందరు కామన్గా ఉంటుంది. తర్వాత బ్యాచ్ డివైడ్ అవుతుంది అన్నమాట. యాంగులర్ నేర్చుకుంటే వాళ్ళు యాంగులర్కి వెళ్తారు, రియాక్ట్ నేర్చుకుంటే వాళ్ళు రియాక్ట్కి వెళ్తారు అన్నమాట. ఓకే, సో ఫస్ట్ మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మనకి కావాల్సిన సాఫ్ట్వేర్స్ ఏంటి. అసలు మనము ఈ డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్ చేయాలి అంటే మనకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ ఏంటి అనేసి. సో ఫస్ట్ మనకి ఎడిటర్ గురించి తెలియాలన్నమాట. ఎడిటర్స్ గురించి, ఎడిటర్స్ ఎందుకోసం అంటే ఫస్ట్ మనం ప్రాజెక్ట్ని, సో రిక్వైర్డ్ సాఫ్ట్వేర్స్. ఇప్పుడు మనం నేర్చుకుండే ఈ స్కిల్స్ వల్ల మనం వెబ్సైట్స్ ఆర్ వెబ్ అప్లికేషన్స్ని బిల్డ్ చేయొచ్చు. వెబ్సైట్స్ ఆర్ వెబ్ అప్లికేషన్స్ని బిల్డ్ చేయొచ్చు. ఈ వెబ్సైట్స్ వెబ్ అప్లికేషన్స్ని బిల్డ్ చేయాలి అంటే మన ఫస్ట్ ఎడిటర్స్ గురించి తెలుసుకోవాలి. ఎడిటర్స్ ఎందుకోసం అంటే మన వెబ్సైట్ వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకు కోడింగ్ రాయాలి. టు రైట్ ది కోడ్, ఈ ఎడిటర్ ఎందుకోసం అంటే కోడింగ్ రాయడానికి అనమాట. ఆ కోడింగ్ రాసిన తర్వాత ఆ కోడింగ్ ఎలా ఉంది, యూజర్స్ వ్యూ ఎలా కనిపిస్తుంది అనేది బ్రౌజర్స్ అనమాట. బ్రౌజర్స్ ఎందుకోసం అంటే టు సీ ద అవుట్పుట్. మెయిన్ ఈ రెండు మెయిన్ కాదనమాట మనకి. సో ఎడిటర్స్లో చాలా ఉన్నాయన్నమాట. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్, విజువల్ స్టూడియో కోడ్, సబ్లైమ్ టెక్స్ట్, బ్రాకెట్స్, ఆటమ్, వెబ్ స్ట్రోమ్, ఇలాంటి చాలా ఉన్నాయి. బట్ అవన్నీ వదిలేయండి, మనకు మేజర్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే విజువల్ స్టూడియో కోడ్ అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్స్ ఏ ఎడిటర్, మనకి ఎక్కువగా యూజ్ చేసేది దిస్ విజువల్ స్టూడియో కోడ్. ఏ కంపెనీలైనా సరే దాదాపుగా 95-96% ఏ కంపెనీలైనా సరే యూజ్ చేసే ఎడిటర్ ఏంటంటే విజువల్ స్టూడియో కోడ్. వెబ్ టెక్నాలజీస్ కోసం యూజ్ చేసే ఎడిటర్ అన్నమాట. అండ్ అదేవిధంగా బ్రౌజర్ వచ్చేసి గూగుల్ క్రోమ్ అండ్ అదర్ బ్రౌజర్స్ కూడా ఉన్నాయి. ఫైర్ ఫాక్స్ అనేసి, సఫారీ అనేసి, ఒపేరా అనేసి, సో ఎడ్జ్ అనేసి, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేసి, ఇలాంటి చాలా ఉన్నాయి. బట్ మోస్ట్ ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది గూగుల్ క్రోమ్ అన్నమాట. సో ఎడిటర్ ఎందుకోసం అంటే టు రైట్ ది కోడ్, కోడింగ్ రాయడానికి విజువల్ స్టూడియో కోడ్ని యూజ్ చేస్తారు. బ్రౌజర్ ఎందుకోసం అంటే మనం రాసిన కోడ్ యొక్క అవుట్పుట్ చెక్ చేయాలి అంటే మనకి ఏ అప్లికేషన్ అయినా అండ్ ఏ వెబ్సైట్ అయినా సరే మనము ఎక్కడ వ్యూ చేస్తామంటే బ్రౌజర్లోనే వ్యూ చేస్తాం. సేమ్ లైక్ మనం క్రియేట్ చేసే వెబ్సైట్ కూడా మనకి వ్యూ చూడాలంటే బ్రౌజర్స్లోనే చూస్తాము. అందుకోసం ఆ రెండు సాఫ్ట్వేర్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకి ఆ ఎడిటర్లో విజువల్ స్టూడియో కోడ్ని అండ్ బ్రౌజర్స్లో గూగుల్ క్రోమ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఇవేంటంటే ఫ్రీ అన్నమాట. ఫ్రీగానే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎవరికైనా సరే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, ఏదైనా సరే సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే కంపల్సరీ మన సిస్టంలో ఇంటర్నెట్ ఉండాలి. ఇంటర్నెట్ ద్వారా మాత్రమే మనకి ఇన్స్టాల్ చేసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ మనకి విజువల్ స్టూడియో కోడ్ కావాలనుకుంటున్నాం. సో విజువల్ స్టూడియో కోడ్ కావాలంటే జస్ట్ గూగుల్కి వెళ్ళిపోండి, google.com ఇక్కడ సెర్చ్ చేయండి విజువల్ స్టూడియో కోడ్ ఫ్రీ డౌన్లోడ్ ఫర్ విండోస్. విండోస్ అయితే విండోస్, మ్యాక్ అయితే మ్యాక్. జస్ట్ నేను క్లిక్ చేస్తున్నా నా సీదీస్. ఇలా క్లిక్ చేసినప్పుడు మనకు ఇలా డౌన్లోడ్ సెక్షన్లో ఇలా ఉంటుంది, విండోస్ అండ్ మ్యాక్ లైనక్స్ అనమాట. సో మనకి లైనక్స్ వదిలేండి, ఆల్మోస్ట్ మనకి చాలా తక్కువ మంది యూజ్ చేస్తుంటారు. మ్యాక్ కానీ విండోస్ కానీ యూజ్ చేస్తుంటారు. ఈ మ్యాక్ విండోస్లో మనకి ఎక్కువగా యూజ్ చేసేది విండోస్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ కేటగిరీలో మ్యాక్ ఉంటుంది, నెక్స్ట్ కేటగిరీలో లైనక్స్ ఉంటుంది.
సో ఇప్పుడు మనకి ఇక్కడ విండోస్ అనమాట, మనకి విండోస్ని డౌన్లోడ్ విండోస్లో సంబంధించింది మనం డౌన్లోడ్ చేయాలంటే జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఏమైతే అంటే డౌన్లోడ్ అయిపోద్ది. సీ దిస్, డౌన్లోడ్ అవుతుంది. ఎక్కడ ఒక చోట మీరు సేవ్ చేయండి ఎక్కడైనా సరే, లేదనుకోండి కొన్ని చోట్ల ఏమవుతుంది అంటే అదే ఆటోమేటిక్గా డౌన్లోడ్స్లోకి డౌన్లోడ్ అయిపోద్ది, ఆటోమేటిక్గా డౌన్లోడ్స్లో డౌన్లోడ్ అయిపోద్ది. లేదనుకుంటే మనల్ని అడగచ్చు. సో ఇప్పుడు మనకి ఇక్కడ సో షో ఇన్ ఫోల్డర్ ఇలా క్లిక్ చేసినప్పుడు ఇది ఒక సాఫ్ట్వేర్ అనమాట. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ చేయాలంటే జస్ట్ ఈ దీని మీద రైట్ క్లిక్ చేసుకొని రన్ అని చేయొచ్చు, లేదనుకోండి ఓపెన్ చేయొచ్చు, లేదా డబుల్ క్లిక్ చేయొచ్చు. ఏ విధంగా అయితే మీరు చేయొచ్చు. డబుల్ క్లిక్ చేస్తే మనకి ఏమవుతుందంటే సిరీస్ ఇప్పుడు మనకి స్టార్ట్ అవుతుంది. మనకి సిరీస్ ఇలా అవుతుంది. ఏ సాఫ్ట్వేర్ అయినా మనకు యాక్సెప్ట్ కానీ నెక్స్ట్ కానీ నెక్స్ట్ కానీ ఏదైనా సరే మనకు ఉండేది ఈ ఆప్షన్సే ఉంటాయి. యాక్సెప్ట్, నెక్స్ట్, నెక్స్ట్, ఫినిష్, ఇన్స్టాల్, ఫినిష్, ఈ వేలోనే ఉంటాయి మనకు సెటింగ్స్. ఏ సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టాల్ చేసినా అక్కడ ఉండే సెటింగ్స్ని బేస్ చేసుకొని, అక్కడ ఉండే ఆప్షన్స్ని బేస్ చేసుకొని ఫాలో అయిపోవడం అంతే. ఓకే, ఇన్స్టాల్ అయిపోతుంది. ఇదే విధంగా గూగుల్ క్రోమ్ని కూడా మీరు ఇన్స్టాల్ చేయాలి. ఇదే విధంగా మీరు గూగుల్ క్రోమ్ని కూడా మీరు ఇన్స్టాల్ చేయాలన్నమాట. సో ఫస్ట్ మనకి విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ అవ్వగానే, విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ అవ్వగానే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ థీమ్ వచ్చేసి మీకు బ్లాక్లో ఉంటుంది. థీమ్స్, కలర్ థీమ్స్, డార్క్ విజువల్ స్టూడియో ఇలా ఉంటుంది అన్నమాట డీఫాల్ట్గా. ఇప్పుడు ఇక్కడున్న థీమ్, ఇక్కడున్న థీమ్ని మీకు సరిగా లేదు, మీకు కనిపించట్లేదు, ఇలా అలాగైనా పెట్టేసుకోండి. మీకు కనిపించట్లేదు అనుకుంటే ఇక్కడ థీమ్లోకి వెళ్ళేసి థీమ్స్, కలర్ థీమ్స్, ఇక్కడ లైట్ థీమ్ కానీ ఏదైనా సరే మీకు నచ్చిన థీమ్ని మీరు పెట్టేసుకోవచ్చు. థీమ్ కలర్స్ని, మీకు నచ్చిన కలర్ థీమ్స్ని మీరు పెట్టేసుకోవచ్చు. సిరీస్ ఇలా మీకు నీకు నచ్చిన కలర్ థీమ్స్ని మీరు పెట్టేసుకోవచ్చు ఇక్కడ సిరీస్ లైట్ పెట్టేసాను. ఫస్ట్ స్టెప్ విజువల్ స్టూడియో కూడా మనం ఇన్స్టాల్ చేసాం, ఎడిటర్ని ఇన్స్టాల్ చేసాం. సేమ్ అదేవిధంగా బ్రౌజర్ని కూడా ఇన్స్టాల్ చేయండి. బ్రౌజర్ ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను. బ్రౌజర్ని ఇప్పుడు ఎలాగైతే మనం విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్ ఫర్ విండోస్ అనేసి ఎలాగైతే క్లిక్ చేశామో సేమ్ అదేవిధంగా గూగుల్ క్రోమ్ డౌన్లోడ్ ఫర్ విండోస్ అనేసి అలా క్లిక్ చేయండి. అలా అవ్వగానే మనకు ఇలా లింక్ వస్తుంది, డౌన్లోడ్ అయిపోద్ది, ఇన్స్టాల్ చేసేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేయాలనుకుంటే నా సీజ్ ఇదనమాట మనకి. సో ఇలా ఉంటుంది మనకు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇలా ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అయినప్పుడు ఇక్కడ మనం ఇక్కడి నుంచి ఈ ఏరియా నుంచి అంటే ఏదైనా సరే మనం సెర్చ్ చేయాలంటే డొమైన్ నేమ్ని ఇక్కడ ఇస్తాం, ఈ సెర్చ్ బాక్స్లో ఇస్తాం మనం. అండ్ ఇది ట్యాబ్ బార్ అనమాట ఇది. నెక్స్ట్ అదేవిధంగా మనం ఏదైతే కోడింగ్ రాస్తామో మన బాడీ సెక్షన్లో కనిపించేది ఇదంతా ఏరియా. ఇదంతా ఏరియాలో మనం రాసే కోడ్ వచ్చేసి ఈ ఏరియాలో కనిపిస్తుంది మనకు కోడ్ అనేది. కావాలంటే ఏదైనా సరే ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి చూద్దాం. ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తుంది, ఇది యుఆర్ఎల్ islandtcs.com అనేది ఒక యుఆర్ఎల్. ఈ వెబ్సైట్ని మనం హిట్ చేసినప్పుడు మనకి ఏమైతుందంటే రెస్పాన్స్ సర్వర్కి వెళ్తుంది. వన్ మినిట్ ప్లీజ్. సో ఇలా ఏదైనా సరే ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మనకు ఇక్కడ ఉన్న డొమైన్ అంటాం దీన్ని, ఒక వెబ్సైట్కి ఇచ్చే నేమ్ అనమాట మనకి. ఇది డొమైన్. డొమైన్ అనేది యూనిక్గా ఉంటుంది. ప్రతి ఒక వెబ్సైట్కి యూనిక్ డొమైన్ ఉంటుంది, యూనిక్ డొమైన్ నేమ్. అన్ని వెబ్సైట్కి కామన్గా ఉండదు, ఇట్స్ ఏ యూనిక్ నేమ్ అనమాట. ఇప్పుడు మనకి ఈ వెబ్సైట్ని మనకి ఇక్కడ క్లిక్ చేయగానే ఏమని చేస్తుందంటే త్రూ ఇంటర్నెట్ ద్వారా ఇది ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళేసి ఆ రెస్పాన్స్ని తీసుకొని వస్తుంది. ఆ రెస్పాన్స్ అనేది బ్రౌజర్లో ప్రింట్ అవుతుంది. ఆ రెస్పాన్సే ఈ వ్యూ అనమాట. మనము ఒక వెబ్సైట్లో కనిపించే డిజైనింగ్ వచ్చేసి ఇక్కడ ఇక్కడి నుంచి ఈ ఏరియా నుంచి ఇదంతా మొత్తం బాడీ సెక్షన్ అంటాం. మన బాడీ సెక్షన్లోనే మనకి మన కంటెంట్ అనేది డిస్ప్లే అవుతుంది మనకు. ఈ బ్రౌజర్ బాడీ సెక్షన్లో డిస్ప్లే అవుతుంది. ఇది హెడర్, ఇది హెడర్ అనుకోవచ్చు, ఇది జస్ట్ డొమైన్ సెక్షన్ అనుకోవచ్చు, ఇది బుక్ మార్కింగ్ సెక్షన్, దాని తర్వాత ఉండేది జస్ట్ బాడీ సెక్షన్ అనమాట. ఈ బాడీ సెక్షన్లోనే మన ప్రాజెక్ట్ వ్యూ అనేది కనిపిస్తుంది. ఓకే, ఇది బ్రౌజర్. బ్రౌజర్ వచ్చేసి ఓన్లీ అవుట్పుట్ని విజిబుల్ చేయడానికే. బ్రౌజర్లోనే మనకు ఏదైనా సరే వెబ్సైట్ యొక్క ఇన్ఫర్మేషన్ని మనం చూడాలి అంటే వన్ అండ్ ఓన్లీ బ్రౌజర్లో మాత్రమే చూడగలము. అందుకోసమే మనం బ్రౌజర్ని ఇన్స్టాల్ చేస్తున్నాం. అవుట్పుట్ని చూడడానికి బ్రౌజర్లోనే మేము యూజ్ చేస్తాం, ఏ వెబ్సైట్ని అయినా సరే. అందుకోసం బ్రౌజర్ కావాలి. ఏదైనా కోడింగ్ రాయాలంటే ఎడిటర్లో రాస్తాం. అందుకోసం మనకి ఎడిటర్లో చాలా టైప్స్ ఉన్నాయి. దాంట్లో ఫేమస్ బాగా యూజ్ చేసేది విజువల్ స్టూడియో కోడ్ అనమాట. ఈ రెండు రెడీ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయండి. అదేంటంటే విన్రార్ అనమాట. విన్రార్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయండి. సేమ్ ప్రాసెస్, విన్రార్ ఫ్రీ డౌన్లోడ్ ఫర్ విండోస్
అనేసి మనం డౌన్లోడ్ చేస్తాం. సో అలా డౌన్లోడ్ చేసిన తర్వాత మనకి ఏమవుతుందంటే, ఈ విన్రార్ అనేది యూసేజ్ మళ్ళీ తర్వాత చెప్తాను, ఈ విన్రార్ యూసేజ్ అనేది తర్వాత చెప్తాను, ఫస్ట్ మీరు ఇన్స్టాల్ చేసి పెట్టేసుకోవాలి అంతే, మళ్ళీ తర్వాత చేద్దాంలే అనేసి పెట్టుకోవద్దండి. ఫస్ట్ ఈ సాఫ్ట్వేర్, ఈ 3 సాఫ్ట్వేర్స్ మీ సిస్టంలో ఉన్నాయా లేదా చెక్ చేయండి. ఇక్కడ సర్చ్ బార్లోకి వెళ్ళేసి విజువల్ స్టూడియో కోడ్ ఉందా లేదా చెక్ చేయండి. అండ్ అదేవిధంగా గూగుల్ క్రోమ్ అనేసి ఉందా లేదా చేయండి. క్రోమ్ అనేసి చేస్తే నౌ సీ దిస్, గూగుల్ క్రోమ్ ఉంది. అండ్ అదేవిధంగా విన్రార్, విన్రార్, సో విన్రార్ అనేసి మనకి ఇలా ఉంటుంది, ఇలా బుక్ టైప్ ఉంటుంది మనకు. ఓకే, విన్రార్ అని టైప్ చేయగానే ఓకే ఇలా బుక్ టైప్ ఉంది, ఓకే మన మన దాంట్లో మనకి ఆల్రెడీ ఇన్స్టాలేషన్లోనే ఉంది. సో ఈ 3 సాఫ్ట్వేర్స్ రెడీ అయిన తర్వాత నౌ నౌ ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి చూసాం. సో ఫస్ట్ మళ్ళీ ఇలా ఉంది. ఈ కేసెస్లో మీరు ఫస్ట్ ఈ విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసినప్పుడు మీకు స్టార్టింగ్లో మీకు ఇక్కడ ఎక్స్ప్లోరర్ అనేసి ఉంటుంది, ఎక్స్ప్లోరర్ అనమాట. ఈ ఎక్స్ప్లోరర్ని క్లిక్ చేసినప్పుడు మనకు ఇలా ఓపెన్ అవుతుంది, ఇలా ట్యాబ్లాగ్ మనకు వస్తుంది. ఈ ట్యాబ్లో మీరు ఓపెన్ ఫోల్డర్ అంటున్నారు, యూ హ్యావ్ నాట్ ఎట్ ఓపెన్ ఏ ఫోల్డర్. అంటే ఏదైనా సరే మీరు ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయాలి అంటే ఒక ఫోల్డర్ని సేవ్ చేసుకొని ఆ ఫోల్డర్ని ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకోసం నేను ఒక ఫోల్డర్ని అయితే క్రియేట్ చేస్తాను. ఎక్కడ క్రియేట్ చేస్తాను అంటే మన చాయిస్, మన వెబ్సైట్లో ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మీకంటూ ఒక ఫోల్డర్ పెట్టాను, UI డిజైన్ 9AM అనేసి ఒక ఫోల్డర్ పెట్టాను. ఆ ఫోల్డర్లో నేను ఒక HTML అని పెడుతున్నా, సో 0201 HTML అని పెడుతున్నా. సో ఫస్ట్ మనం HTML స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి HTML ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ HTML ఫోల్డర్ని మనం ఓపెన్ చేయాలి విజువల్ స్టూడియో కోడ్లో. ఇప్పుడు ఓపెన్ ఫోల్డర్ మనం ఎక్కడ పెట్టానో నాకు తెలుసు, సో మీ సిస్టంలో మీరు ఎక్కడ సేవ్ చేస్తారని మీకు తెలుస్తుందన్నమాట. స్టూడెంట్ క్లాస్, ప్రజెంట్ క్లాస్, UI డిజైన్ 9AM అండ్ HTML. జస్ట్ ఈ HTML క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇక్కడ చూడండి సెలెక్ట్ ఫోల్డర్, ఇలా సెలెక్ట్ చేయగానే చూడండి మన HTML ఫోల్డర్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, HTML ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు ఇది ఫస్ట్ వే ఇలా ఓపెన్ చేసుకోవడం. సెకండ్ వే ఏంటంటే, ఇప్పుడు నేను ఇది క్లోజ్ చేస్తున్నా, క్లోజ్ ఫోల్డర్ మొత్తం ఫోల్డర్ క్లోజ్ చేశాను. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇక్కడ ఓపెన్ ఫోల్డర్ అనేసి ఉంది. సో ఇవన్నీ నేను క్లోజ్ చేస్తున్నా ఫస్ట్. ఇప్పుడు మనకి ఈ HTML అనే ఫోల్డర్ని విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ చేయాలంటే షార్ట్ కట్ అనమాట. ఈ HTML ఫోల్డర్లోకి రండి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ పాత్రలో HTML ఉందా లేదా చెక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయండి, క్లిక్ చేసి మొత్తం సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయినప్పుడు మనకు CMD అని క్లిక్ చేయండి, CMD ఎంటర్ ఎంటర్ క్లిక్ చేయగానే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. ఈ కమాండ్ ప్రాంప్ట్ నుంచి విజువల్ స్టూడియో కోడ్లోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ మీరు విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాలేషన్ చేసి ఉండాలి. అలా చేసినప్పుడే ఇక్కడ నుంచి విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేయగలం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ కమాండ్ ప్రాంప్ట్ నుంచి విజువల్ స్టూడియో కోడ్లోకి ఓపెన్ చేయాలంటే యూజ్ చేసే కమాండ్ కోడ్ స్పేస్ డాట్ డాట్ అనమాట, కామా కాదు డాట్ ఇవ్వాలి, ఎంటర్. సేమ్ ఫోల్డర్ విజువల్ స్టూడియో కోడ్లో ఆటోమేటిక్గా అదే ఓపెన్ అయిపోద్ది. ఇలా 2 వేస్లో మీ అంతకు మీరు ఓపెన్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఈ కమాండ్ ప్రాంప్ట్ ద్వారా మీరు విజువల్ స్టూడియో కోడ్లోకి నావిగేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టెప్. ఇవన్నీ నేను ఎక్స్ట్రాగా ఇన్స్టాలేషన్ చేసినట్టు, ఇవి మీకు ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఇవి మీకు ఉండొచ్చు ఉండకపోవచ్చు. బట్ ఇక్కడ మనకు ఇక్కడ ఎక్స్టెన్షన్స్ అనేసి ఉంటుంది. ఈ ఎక్స్టెన్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు ఒక ఎక్స్టెన్షన్ని ఇన్స్టాలేషన్ చేయాలి. దాని మనకి ఏంటంటే లైవ్ సర్వర్ అనేసి మీరు ఇన్స్టాలేషన్ చేయండి. లైవ్ సర్వర్ని టైప్ చేయగానే ఇలా వస్తుంది మీకు, ఇలా చూడండి వైఫై సింబల్ టైప్ వస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఇలా ఇన్స్టాల్ అనేసి ఉంటుంది. ఇలా ఇన్స్టాల్ అయినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇన్స్టాలేషన్ చేయండి. సో ఆల్రెడీ మీ దాంట్లో ఇన్స్టాలేషన్ అయి ఉంటే ఇట్లా అన్ఇన్స్టాల్ ఉంటుంది. అన్ఇన్స్టాల్ ఉందంటే మీ సిస్టంలో ఆల్రెడీ లైవ్ సర్వర్ ఉన్నట్టు. ఇన్ కేసు లేదనుకుంటే ఇన్స్టాల్ చేయండి. ఓకే, ఈ లైవ్ సర్వర్ని కూడా ఇన్స్టాలేషన్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ స్టెప్ మనకి ఫోల్డర్ని ఓపెన్ చేసుకోవాలి, సెకండ్ స్టెప్ మనకి ఎక్స్టెన్షన్స్లోకి రావాలి. ఇలా హోవర్ చేయండి, హోవర్ చేసినప్పుడు మీకు ఎక్స్టెన్షన్ అనేది మీకు కనిపిస్తుంది. ఇలా స్క్వేర్ బ్రాకెట్ టైప్ మనకు ఇలా స్క్వేర్ బ్రాకెట్ టైప్ మనకు ఉంటుంది. ఇక్కడ చూడండి స్క్వేర్ సింబల్ ఉంటుంది, ఇది ఎక్స్టెన్షన్ అనమాట. దీన్ని క్లిక్ చేయగానే మనకు ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో ఏదైనా సరే మనకు కావాల్సిన ఎక్స్టెన్షన్స్ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, ఏంటండి ChatGPT కానీ ఏదైనా సరే మనకు సంబంధించినది, పైథాన్ కానీ, కోడ్ స్నిప్పెట్ కానీ ఇలాంటివి ఉంటాయి. సో కోడ్ స్నిప్పెట్ని ఇవన్నీ కొన్ని నీడ్ అనమాట, మనకి మన ప్రాజెక్ట్ చేసినప్పుడు కొన్ని నీడ్ అనమాట. అందుకోసం మనకి కోడ్ స్నిప్పెట్ ఇవన్నీ మనకి ఇన్స్టాల్ చేసాం. సో గోయింగ్ ఫార్వర్డ్లో మనకి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా కొన్ని ఏం ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంటి అనేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని బట్టి. సో ఆల్రెడీ నా దాంట్లో 33 ఇన్స్టాలేషన్లో ఉన్నాయన్నమాట. ఓకే, దాంట్లో మనకి యాంగులర్ లాంగ్వేజ్ సర్వీస్ అండ్ ఆటో ఇవన్నీ వాల్యూస్
సో ప్రిడిటర్, ప్రిడిటర్ అనేసి మనకు ఆల్రెడీ ఇన్స్టాలేషన్ ఉంటుంది, కోడ్ ఫార్మేట్ అనమాట ఇది. సో ప్రిడిటర్ అనేసి మనకు ఆల్రెడీ కొన్ని దాంట్లో ఇన్స్టాలేషన్లో ఉంటుంది, ఇన్ కేస్ లేకపోతే ఇది కూడా ఇన్స్టాల్ చేసుకోండి మీరు. ఓకే, కోడ్ ఫార్మేట్ మనకి ఎలాగా ఏంటి అనేసి నీట్గా ఉండడానికి మనకు ప్రిడిటర్ అనేసి యూజ్ చేస్తాం. ఇలా నెక్స్ట్ అదేవిధంగా మనకి ఎన్ని పైథాన్ సంబంధించింది టెస్ట్, థండర్ క్లయింట్ ఏపీఐ లైట్ వెయిట్, సో విఎస్ కోడ్ పీడిఎఫ్, మనకి లైవ్ సర్వర్ ప్రివ్యూ, లైట్ కెన్ ఇమేజ్ ప్రివ్యూ అనమాట, ఇమేజ్ ప్రివ్యూ. సో ఇది కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోండి, ఇమేజ్ ప్రివ్యూ అనేసి ఒకటి ఇన్స్టాల్ చేసుకోండి. ఇమేజ్ ప్రివ్యూ అనేది తర్వాత మీకు అర్థమవుతుంది, మళ్ళీ నేను తర్వాత చూపిస్తాను మీకు. ఇమేజ్ ప్రివ్యూ అనమాట, దీన్ని కూడా ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. ఇక్కడ టైప్ చేయండి ఇమేజ్ ప్రివ్యూ అనేసి, ఇక్కడ టైప్ చేస్తే మీకు అక్కడ వస్తుంది, దాన్ని బట్టి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ మనకి తర్వాత మనకి యూజ్ చేసుకుందాం. ఓకే, క్లియర్? ఫస్ట్ ఇవన్నీ ఇన్స్టాల్ చేసి పెట్టేసుకోండి. నెక్స్ట్ నెక్స్ట్ మనకి ఎప్పుడైనా సరే ఈ ఫోల్డర్లో ఏదైనా సరే ఫోల్డర్ని క్రియేట్ చేయాలంటే రైట్ క్లిక్ చేస్తాం, ఏదైనా సరే న్యూ లేక వెళ్తాం, న్యూ ఫోల్డర్కి లేక వెళ్తాం. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇలాగనే షార్ట్ కట్ వచ్చేసి న్యూ ఫోల్డర్. ఇలా మనకు కొన్ని షార్ట్ కట్స్ ఇక్కడే ఉంటాయి, ఫోల్డర్ సింబల్ కానీ లేదా న్యూ ఫోల్డర్ కానీ ఇలా ఉంటాయి. ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకునే బదులు ఈ విజువల్ స్టూడియో కోడ్ని ఇచ్చే మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఫోల్డర్ని సేవ్ చేసుకోవచ్చు. ఏదైనా సరే ఫోల్డర్ని క్రియేట్ చేయాలన్నా, ఫైల్ని క్రియేట్ చేయాలన్నా మనం క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను ఫోల్డర్ని క్రియేట్ చేయాలనుకుంటున్నా, ఇక్కడ చూడండి న్యూ ఫోల్డర్, హోవర్ చేయండి, హోవర్ చేయగానే మీకు తెలుస్తుంది న్యూ ఫైల్. ఫైల్ని క్రియేట్ చేసినప్పుడు ఏదైనా సరే ఎక్స్టెన్షన్ అనేది ఇవ్వాలి మనం. ఇప్పుడు ఏదైనా సరే పీడిఎఫ్ ఫైల్కి ఎక్స్టెన్షన్ ఏముంటుంది, ఒక పీడిఎఫ్ ఫైల్కి ఎక్స్టెన్షన్ ఏముండొచ్చు? .pdf ఉంటుంది. టెక్స్ట్ ఫైల్కి .txt. అదే విధంగా మనకి ఇమేజెస్కి .jpg ఉండొచ్చు, .png ఉండొచ్చు, .jpeg ఉండొచ్చు, .jpg ఉండొచ్చు, .webp ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఓకే, .zip ఉండొచ్చు. ఇవన్నీ ఇలా ఎక్స్టెన్షన్స్ అన్నమాట, అవి ఫైల్స్ అన్నమాట మనకి. సేమ్ అదే విధంగా మనం క్రియేట్ చేసే ఫైల్స్కి ఎక్స్టెన్షన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వాలి. ఇక్కడ అసలు ఎలాంటి ఫైల్స్ని మనం క్రియేట్ చేస్తాం ఏంటి అనేసి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనకి ఒక న్యూ ఫైల్, ఒక టెక్స్ట్ ఫైల్ తీసుకుంటున్నాం. టెక్స్ట్ ఫైల్ నేను తీసుకోవాలంటే జస్ట్ ఏదన్నా సరే నోట్స్ అనే ఒక ఒక నేమ్ ఇస్తున్నా, .txt ఇస్తున్నా, ఇట్స్ ఏ టెక్స్ట్ ఫైల్ అనమాట. ఈ టెక్స్ట్ ఫైల్ని ఎక్కడ క్రియేట్ చేసాం, HTMLలో క్రియేట్ చేసాం, HTML ఫోల్డర్లో. చూడండి ఇక్కడ క్రియేట్ చేయగానే ఇక్కడ చూడండి ఇక్కడ క్రియేట్ అయిపోయింటుంది, మన ఫోల్డర్లో చూసి ఇక్కడ క్రియేట్ అయిపోయింటుంది చూడండి నోట్స్ ఫైల్. ఓకే, సో అలా మనకు ఏ ఫైల్ని క్రియేట్ చేసినా ఆ పేజ్లోకి మనకు క్రియేట్ అయిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్, సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఇచ్చిన ఇవన్నీ నిన్ను కాపీ చేసి దాంట్లో ఇచ్చేస్తాను, ఎందుకంటే మనకి యూజ్ అవుతాయి దీంట్లో నోట్స్ ఫైల్. రిక్వైర్డ్ సాఫ్ట్వేర్ ఇచ్చేసాం. నెక్స్ట్ మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే HTML అనమాట. HTML, HTML అంటే అబ్జర్వేషన్ తెలుసు ఎవరికైనా? HTML అంటే ఏంటి? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇక్కడ మీనింగ్ ఉంటుంది, ఇక్కడ మీనింగ్ ఉంటుంది, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. మార్కప్ లాంగ్వేజ్ అంటే ఇట్స్ ఏ డిజైనింగ్ కోసం యూజ్ చేసే లాంగ్వేజ్, ఇట్స్ నాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇట్స్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎప్పుడైనా సరే మనకు లాజిక్ని యూజ్ చేయాలి, కొద్దిగా మనం ఆలోచించి మనం రాయాలన్నమాట కోడ్ అనేది. కానీ ఇక్కడ మనము అంతలా ఆలోచించడానికి ఏముండదు, మనం ఎలా రాస్తే అలా అవుట్పుట్ వస్తుంది. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఎగ్జాంపుల్ చెప్తారా, ఏవేవి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేసి? పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నెక్స్ట్ Oracle. ఆరికిల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, డేటాబేస్, యా జావాస్క్రిప్ట్. సో ఒకటే చెప్తాను చూడండి, ఏ లాంగ్వేజ్లో అయితే కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్ ఇలాంటి యూజ్ చేస్తామో దాన్ని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. సో ఎగ్జాంపుల్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఎగ్జాంపుల్స్ జావా, పైథాన్, జావాస్క్రిప్ట్, నెక్స్ట్ సి, C++, .NET, PHP. సో
ఇవన్నీ మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నమాట. వీటిలో కంపల్సరీ మనకు ఇఫ్ కండిషన్స్, లాజిక్స్ అన్నీ మనం యూజ్ చేస్తాము. బట్ హెచ్టిఎంఎల్ అనేది ఇట్స్ నాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇట్స్ ఏ మార్కప్ లాంగ్వేజ్ అన్నమాట. ఓకే ఓకే క్లియర్. ఇది చేస్తున్నా ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ ఎందుకు. సో ఇట్స్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నెక్స్ట్ మనం హైపర్ టెక్స్ట్. ఇట్స్ హైపర్ మీన్స్ ఏమన్నా, హైపర్ అంటే మీనింగ్ ఏంటి, హైపర్ మీన్స్ ఇట్స్ ఏ లింక్ అన్నమాట. లింక్ హైపర్ టెక్స్ట్, ఇట్స్ ఏ టెక్స్ట్కి లింక్ ఇవ్వడం, ఇట్స్ ఏ మార్కప్ లాంగ్వేజ్. మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏదైనా సరే డిజైనింగ్ కోసం యూజ్ చేసేది. దానిలో ఎగ్జాంపుల్ హెడ్డింగ్స్ కానీ, పారాగ్రాఫ్స్ కానీ, బటన్స్ కానీ, ఇలాంటి ఎగ్జాంపుల్ అన్నీ మనకి దీనికి ఈ అండర్ ద మార్కప్ లాంగ్వేజ్ కిందకి వస్తాయి. అంటే ఇట్స్ ఏ స్ట్రక్చర్ బేస్డ్ లాంగ్వేజ్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనకి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వై వి యూజ్ ద హెచ్టిఎంఎల్. జస్ట్ సింపుల్, టు క్రియేట్ వెబ్ పేజెస్. టు క్రియేట్ వెబ్ పేజెస్, అసలు వెబ్ పేజ్ అంటే ఏంటి, అసలు వెబ్ పేజ్ అంటే ఏంటి? సో ఎలాంటి వెబ్ పేజెస్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు చెప్తారా? ఎలాంటి టైప్ ఆఫ్ వెబ్ పేజెస్ని మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు ఇంతవరకు? కొన్ని వెబ్ పేజెస్ చెప్తారా మీరు అబ్జర్వ్ చేసిన వెబ్ పేజెస్? లైక్ హోమ్ పేజెస్ ఇలానా, లేకపోతే అమెజాన్, ఫ్లిప్కార్ట్? హోమ్ పేజెస్ అలాగే. మీరు ఎలాంటి వెబ్ పేజెస్ ని చూసి ఉంటారు? అమెజాన్, ఫ్లిప్కార్ట్, అది వెబ్సైట్స్. నేను అడిగేది వెబ్ పేజ్. వెబ్సైట్ కి వెబ్ పేజ్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఒక గ్రూప్ ఆఫ్ వెబ్ పేజెస్ కలిస్తేనే వెబ్సైట్ అవుతుంది అనమాట. ఆ వెబ్ పేజెస్ ఏమేమి ఉండొచ్చు, మీరు జనరల్ గా చూసిన వెబ్ పేజెస్ ఏమేమి ఉంటాయి ఒక వెబ్సైట్ కి సంబంధించినవి? ఓకే, కాంటాక్టర్స్, కాంటాక్టర్స్, ఓకే, ఇమేజెస్, ఫార్మ్స్, నేను అడిగే క్వశ్చన్ బాగా అర్థం చేసుకో. అర్థమైంది. సో ఒక వెబ్సైట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ పేజెస్ ఉంటాయి, ఆ క్లిక్ చేస్తే మనం ఆ పేజెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కి వెళ్ళాలి. పేజెస్ కి ఏమేం నేమ్స్ ఇచ్చిందారు, మీరు ఎలాంటి పేజెస్ మీరు చూస్తుంటారు అనేసి అడుగుతున్నా. అబౌట్ us పేజ్, అబౌట్ పేజ్, ఫైండ్ ఎ డీలర్, కెరీర్స్, కెరీర్స్, యా కెరీర్, ఫైండ్ ఎ డీలర్, పాలసీస్, పాలసీస్, దట్ సోషల్ మీడియా. ఓకే, సోషల్ మీడియా పేజెస్ అవన్నీ లింక్స్ అనమాట అవన్నీ. సో పేజెస్ అని వచ్చేసి హోమ్ పేజ్, అబౌట్ పేజ్, సర్వీసెస్ పేజ్, ప్రోడక్ట్ పేజ్, రిజిస్ట్రేషన్ పేజ్, లాగిన్ పేజ్, అదేవిధంగా మనకి బ్లాగ్ పేజ్, ఎఫ్ఏక్యూ పేజ్, ఇలా మనకు ఎన్నో పేజెస్ మనం చూసుంటాం రైట్. వీటిని వెబ్ పేజెస్ అంటాం. ఇలా మల్టిపుల్ వెబ్ పేజెస్ కలిస్తేనే ఒక వెబ్సైట్ అవుతుంది. ఓకే, ఈ హెచ్టిఎంఎల్ అనేది ఏంటంటే టు క్రియేట్ వెబ్ పేజెస్. వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడానికి హెచ్టిఎంఎల్ యూజ్ చేస్తాం, లైక్ దిస్ పేజెస్. అండ్ అదేవిధంగా టు గివ్ స్ట్రక్చర్ టు ది వెబ్ పేజ్. వెబ్ పేజ్కి స్ట్రక్చర్ని ఇవ్వడానికి కూడా మనకి హెచ్టిఎంఎల్ యూజ్ చేస్తాం. వెబ్ పేజ్కి స్ట్రక్చర్ ఏమేమి ఉంటుంది, ఎలాంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంటుంది ఒక వెబ్ పేజ్లో, ఎలాంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు? లైక్ హెడర్, ఫుటర్, పారాగ్రాఫ్, సంథింగ్, ఇమేజెస్, కరోజల్ ఇమేజెస్. Yes, so headings అన్నమాట, నాట్ హెడర్, headings. అండ్ అదేవిధంగా ఇమేజెస్, అదేవిధంగా బాడీ, పారాగ్రాఫ్, పారాగ్రాఫ్. నెక్స్ట్ అదేవిధంగా ఏదైనా సరే ఫార్మ్స్, అదేవిధంగా టేబుల్స్, అదేవిధంగా బటన్స్. సో లైక్ దిస్, ఓకేనా? ఈ ఈ టైప్ ఆఫ్ కంటెంట్ని మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. కాబట్టి ఎగ్జాంపుల్ ఓపెన్ చేద్దాం మనకి ఏదైనా సరే వెబ్సైట్. ఇదే వెబ్సైట్ అనుకోండి, ఈ వెబ్సైట్లో ఏమేమి కంటెంట్ ఉంది? ఇక్కడ హెడ్డింగ్ ఉంది, ఇక్కడ మనకు ఇమేజ్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ స్క్రోలింగ్ అవుతుంది ఏదో ఒకటి కంటెంట్. ఇది లింక్స్ అనమాట, ఇవి ఇవి లింక్స్ అనమాట మనకి. హోమ్, అబౌట్, కోర్సెస్, జాబ్స్, న్యూ బ్యాచెస్, ఇవన్నీ లింక్స్. నెక్స్ట్ ఇవి ఇమేజెస్, హెడ్డింగ్స్, నెక్స్ట్ హెడ్డింగ్, 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 పారాగ్రాఫ్, హెడ్డింగ్, పారాగ్రాఫ్, జస్ట్ లైక్ ఇమేజ్ అనమాట. ఇమేజ్ టైప్ అనమాట మనకి ఇది. హెడ్డింగ్, ఇమేజ్, హెడ్డింగ్, కంటెంట్, ఒక ఫామ్, రిజిస్ట్రేషన్ ఫామ్, ఆర్ కోర్స్ ఫామ్, ఏదైనా సరే ఫామ్ అవ్వచ్చు. బటన్,
సిరీస్. ఇది లిస్ట్ అన్నమాట, ఒక లిస్ట్, సమ్ ఆఫ్ లిస్ట్ సిరీస్. ఒక పారాగ్రాఫ్ అవ్వచ్చు, లిస్ట్ అవ్వచ్చు, హెడ్డింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు ఇక్కడ. ఓకే, ఇలాంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్ని మనకి ఇస్తాయి ఈ వెబ్ పేజ్కి. క్లియరా ఈ 2 పాయింట్స్? క్లియరా? క్లియర్ అన్న. నెక్స్ట్, ఇప్పుడు ఒక వెబ్ పేజ్కి ఈ స్ట్రక్చర్ని ఇవ్వాలి అంటే, ఇలాంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్ని మనం ఇవ్వాలి అంటే ఏదో ఒక ఫామ్లో రాయాలి, ఏదో ఒక ఫామ్లో మనం రాయాలి. అది రాసే ఫామ్ ఏంటంటే ట్యాగ్స్లో కానీ ఎలిమెంట్స్లో కానీ అండ్ అట్రిబ్యూట్స్లో కానీ రాస్తే అప్పుడు మనకి ఆ వెబ్ పేజ్లో కంటెంట్ అని డిస్ప్లే చేస్తుంది. ఈ ఎలిమెంట్స్, ట్యాగ్స్, అట్రిబ్యూట్స్ ఏం చేస్తాయంటే వీటి యొక్క ఫంక్షనాలిటీని డిస్ప్లే చేస్తాయి. ఇవి డిస్ప్లే అవ్వు, అంటే ట్యాగ్స్, ఎలిమెంట్స్ డిస్ప్లే అవ్వు, వీటి యొక్క ఫంక్షనాలిటీ అనేది వెబ్ పేజ్లో డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఏదైనా వెబ్ పేజ్కి మనం స్ట్రక్చర్ ఇవ్వాలి అంటే సేమ్ ఈ ట్యాగ్స్, ఎలిమెంట్ ఫార్మేట్లో ఆ వెబ్ పేజ్లో రాస్తే ఆ వెబ్ పేజ్ వచ్చేసి అండర్స్టాండ్ చేసుకుంటుంది, ఓకే వీళ్ళు ఏమి ఇచ్చారు, నేనేం డిస్ప్లే చేయాలనేసి అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఆ అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఏ ఫార్మేట్లో రాయాలంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్యాగ్స్, ఎలిమెంట్స్, అట్రిబ్యూట్స్ అనమాట. ఓకే, ఇక్కడ మనకి 3 టర్మ్స్ ఉన్నాయి. ఒకటి వాట్ ఈజ్ ట్యాగ్ అనమాట. వాట్ ఈజ్ ట్యాగ్? అదేవిధంగా వాట్ ఈజ్ ఎలిమెంట్? అదేవిధంగా వాట్ ఈజ్ అట్రిబ్యూట్? కంపల్సరీ నేర్చుకోవాల్సిన టర్మ్స్. ఎప్పుడు లేపినా, ఎప్పుడు ఏమి అడిగినా సరే, ఎప్పుడు లేపి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే చెప్తే మీరు చెప్పేయాలి. ఎందుకంటే మనం రాసే ఎవ్రీ కోడ్ వచ్చేసి ఈ 3 ఫార్మేట్లోనే ఉంటుంది. మన HTML అనగానే ట్యాగ్స్, ఎలిమెంట్స్, అట్రిబ్యూట్స్, అంతే. HTML డాక్యుమెంట్కి అర్థమైన లాంగ్వేజ్ ఏంటంటే ట్యాగ్స్, ఎలిమెంట్స్, అట్రిబ్యూట్స్ అనమాట. సో వాట్ ఈజ్ ట్యాగ్ అనమాట. సో వాట్ ఈజ్ ట్యాగ్? ట్యాగ్ అనేది ఏంటంటే యాంగులర్ బ్రాకెట్స్ యూజ్ చేసి రాస్తాం. ఇక్కడ ఏదైనా సరే ఎనీ నేమ్ రాస్తాం, ఎనీ నేమ్. ఆ నేమ్ని ఏమంటామంటే ఇట్స్ ఏ ఓపెన్ ట్యాగ్ అంటాం. ఇట్స్ ఏ ఓపెన్ ట్యాగ్. ఇలా మనకి ఈ ఈ ప్లేస్లో మనకు హెడ్డింగ్ ప్రింట్ చేయాలంటే H1 కానీ, పారాగ్రాఫ్ ప్రింట్ చేయాలంటే P కానీ, టేబుల్ ప్రింట్ చేయాలంటే టేబుల్ కానీ, ఇలా ఏదైనా సరే కొన్ని ప్రీడిఫైన్ నేమ్స్ ఉంటాయి. ఇలా మనకు ఇలా యాంగులర్ బ్రాకెట్స్ మిడిల్లో నేమ్ రాసేదాన్ని ఓపెన్ ట్యాగ్ అంటాం. సేమ్ అదే నేమ్ని స్లాష్ ఇచ్చి రాయడం. సేమ్ నేమ్ ఉంటుంది, ఆ నేమ్కి స్లాష్ ఉంటుంది. ఇలా స్లాష్ ఇచ్చి రాస్తున్నామంటే ఇట్స్ ఏ క్లోజింగ్ ట్యాగ్ అంటాం, క్లోజ్ ట్యాగ్ అంటాం. కొన్ని మనకు ఓపెన్ ట్యాగ్స్ ఉంటాయి, క్లోజింగ్ ట్యాగ్స్ కూడా ఉంటాయి. కొన్నిటికి ఓన్లీ ఓపెన్ ట్యాగే ఉంటుంది, కొన్నిటికి ఓన్లీ ఓపెన్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది. దెర్ ఇస్ నో క్లోజింగ్ ట్యాగ్, ఇట్స్ ఏ ఓన్లీ ఓపెన్ ట్యాగ్. ఇప్పుడు ఇలా సింగిల్ ట్యాగ్కే, అంటే దీన్ని సింగిల్ ట్యాగ్ కూడా అంటాం, దీన్ని సింగిల్ ట్యాగ్ అంటాం. అండ్ అదేవిధంగా ఎంటీ ట్యాగ్స్ కూడా అంటాం. ఎంటీ ట్యాగ్స్ అనొచ్చు, సింగిల్ ట్యాగ్స్ అనొచ్చు. ఇప్పుడు దీనికి క్లోజింగ్ ఉండదు. ఇన్ కేస్ క్లోజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఎండింగ్లోనే సెల్ఫ్ క్లోజ్ చేసుకోవాలి, ఎండింగ్లోనే క్లోజింగ్ చేసుకోవాలి. అసలు ఇవి ఏ కేసెస్లో ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ వాడతాము, ఏ కేసెస్లో ఓన్లీ సింగిల్ ట్యాగ్స్ వాడతామనేసి ఈ ఎలిమెంట్స్లోకి వచ్చినప్పుడే అర్థమవుతుంది. వాట్ ఈజ్ మీన్ బై ఎలిమెంట్ అంటే ఇట్స్ ఏ ఓపెన్ ట్యాగ్, ఓపెన్ ట్యాగ్. కంటెంట్ ఇట్స్ ఏ క్లోజ్ ట్యాగ్. ఈ క్లోజ్ ట్యాగ్ సేమ్ ట్యాగే ఉంటుంది. ఈ ఓపెన్లో ఏ ట్యాగ్ అయితే ఉంటుందో అదే ట్యాగ్ ఇక్కడ ఉంటుంది, ముందు స్లాష్ ఉంటుంది. ఇక్కడ మనకు మిడిల్లో ఏమి డిస్ప్లే చేయాలి, యూజర్ అంటే యూజర్ చూస్తున్న కంటెంట్కి ఏమి డిస్ప్లే చేయాలనేసి ఈ మిడిల్లో రాస్తాం మనం. దీన్ని ఏమంటామంటే ఎలిమెంట్ అంటాము, ఎలిమెంట్. ఎగ్జాంపుల్ మనకు H1 రాస్తున్నా. H1 అనేది ఏంటంటే ఒక హెడ్డింగ్ని ప్రింట్ చేస్తాం మనం. ఒక హెడ్డింగ్ని ప్రింట్ చేయడానికి మొత్తం HTML మొత్తం ఇలాగే రాస్తాం, వెల్కమ్ టు HTML. ఇక్కడ మనం యూజర్కి కనిపించేట్టు వెల్కమ్ టు HTMLని హెడ్డింగ్ని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. అలా హెడ్డింగ్ని మనం ప్రింట్ చేయాలంటే ఈ ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ మిడిల్లో కంటెంట్ రాయాలి, ఏదైతే డిస్ప్లే చేస్తున్నాం అది. అప్పుడు ఏమవుతుందంటే ఈ హెడ్డింగ్ ఏదైతే ఉందో ఆ ఫంక్షనాలిటీ ఈ టెక్స్ట్కి డిస్ప్లే అవుతుంది. అవుట్పుట్లో ఈ ఎలిమెంట్స్ ప్రింట్ అవ్వవు, ఈ H1 అనేది ప్రింట్ అవ్వవు. వీటి యొక్క ఫంక్షనాలిటీ ఈ టెక్స్ట్ మీద అప్లై చేసి అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది అనమాట. దీన్ని ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్, కంటెంట్ని ఎలిమెంట్ అంటాం. దీన్ని ఏ ఎలిమెంట్ అంటామంటే H1 ఎలిమెంట్ అంటాము. ఇట్స్ కాల్డ్ యాజ్ ఏ H1 ఎలిమెంట్. ఎవరు మ్యూట్లోని తీశారు? ఎనీ డౌట్?
సో దీన్ని H1 ఎలిమెంట్ అంటాం. ఈ టర్మ్స్ ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే, అసలు HTML అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఇవి అనమాట, ట్యాగ్, ఎలిమెంట్, అట్రిబ్యూట్. అందుకోసం ప్రతిసారి అదే చెప్తున్నా అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఎలిమెంట్ ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ ఉండేది ఉంది. అంటే అదేవిధంగా సింగిల్ ఎలిమెంట్ కూడా ఉంది. ఇది ఇట్స్ ఏ బ్రేక్ ట్యాగ్, ఇట్స్ ఏ హెచ్ఆర్ ట్యాగ్, ఇట్స్ ఏ ఐఎంజి ట్యాగ్, ఇలా అనమాట. ఇప్పుడు ఈ బ్రేక్ అనేది లైన్ బ్రేక్, హెచ్ఆర్ అనేది లైన్ అనమాట. బట్ ఐఎంజి అనేది ఏంటంటే ఇట్స్ ఏ ఇమేజ్ ట్యాగ్ అనమాట. ఇమేజెస్ని మన వెబ్ పేజ్లో ప్రింట్ చేయాలంటే ఐఎంజి ట్యాగ్ని యూజ్ చేస్తాం. బట్ ఐఎంజి ట్యాగ్ వల్ల మనకి ఏమవుతుందంటే అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది ఇమేజ్. ఇది బ్రేక్ కాబట్టి లైన్ బ్రేక్ అయిపోద్ది, హెచ్ఆర్ కాబట్టి ఒక లైన్ వస్తుంది, హారిజంటల్ లైన్. బట్ ఇమేజ్ ట్యాగ్ వల్ల ఇమేజ్ ప్రింట్ అవ్వదు. మళ్ళీ ఏంటంటే వీటిని బీఆర్ ఎలిమెంట్, హెచ్ఆర్ ఎలిమెంట్, ఇమేజ్ ఎలిమెంట్ అనొచ్చు. బట్ ఓన్లీ ఇమేజ్ వల్ల మనకు అవుట్పుట్లో ఇమేజ్ ప్రింట్ అవ్వదు. ఆ ఇమేజ్కి కొన్ని అట్రిబ్యూట్స్ ఇవ్వాలి. ఆ అట్రిబ్యూట్స్ ఎలా రాస్తాము అంటే, సో ఫస్ట్ వై వి యూజ్ ద అట్రిబ్యూట్స్. అట్రిబ్యూట్స్ వల్ల యూజ్ ఏంటంటే టు గివ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ టు ది ఎలిమెంట్ అనమాట. ఎలిమెంట్కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి అట్రిబ్యూట్స్ అనేది. ఇప్పుడు ఎగ్జాంపుల్, మనకు ఈ అట్రిబ్యూట్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ అట్రిబ్యూట్స్ని ఎక్కడ రాయాలంటే విత్ ఇన్ ది ఓపెన్ ట్యాగ్లో రాయాలి. వి రైట్ అట్రిబ్యూట్స్ ఇన్ ద విత్ ఇన్ ద ఓపెన్ ట్యాగ్. వి రైట్ అట్రిబ్యూట్స్ ఇన్ ద ఓపెన్ ట్యాగ్. అండ్ అదే విధంగా సింటాక్స్ అన్నమాట. సింటాక్స్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ ఫార్మాట్లో ఉంటుంది. ఓపెన్ ట్యాగ్లో మనకి ఎలా రాయాలంటే ఇలా రాయాలి. ఈ నేమ్ అనేది ప్రీడిఫైన్డ్ వర్డ్ అనమాట. ఈ వాల్యూ మనకు నచ్చింది ఇవ్వచ్చు, బట్ మనకి దాని మీనింగ్ఫుల్గానే మనకు ఉండాలన్నమాట. నేమ్ ఈక్వల్ టు వాల్యూ. అండ్ అదేవిధంగా వి రైట్ మెనీ అట్రిబ్యూట్స్ ఇన్ ద ఓపెన్ ట్యాగ్. మెనీ అట్రిబ్యూట్స్ రాయొచ్చు. అండ్ అట్రిబ్యూట్ మధ్యలో ఒక సింగిల్ స్పేస్ ఇవ్వాలి. సింగిల్ స్పేస్ డైరెక్ట్గా అటాచ్ చేసి రాయకూడదు, ఒక సింగిల్ స్పేస్ ఇస్తూ రాయాలన్నమాట మనకి. సో ఇవి అట్రిబ్యూట్స్ గురించి. ఇప్పుడు మనకు ఇమేజ్ అనే ఎలిమెంట్ తీసుకున్నాం. ఈ ఇమేజ్కి మనం ఇమేజ్ని ప్రింట్ చేయాలంటే ఫస్ట్ మనకి స్పేస్ ఇవ్వండి. అంటే ఎస్ఆర్సి అనే అట్రిబ్యూట్ తీసుకోండి. ఎస్ఆర్సి అనే అట్రిబ్యూట్, ఈ ఎస్ఆర్సి అంటే సోర్స్ అనమాట. ఏ ఫైల్ మనం ఓపెన్ చేయాలి, ఏ ఇమేజ్ని మనం ఓపెన్ చేయాలనేసి, ఆ ఇమేజ్ నేమ్ డాట్ ఇమేజ్ ఫార్మాట్ ఇవ్వాలి. ఇలా ఇవ్వాలి మనకు. అండ్ అదేవిధంగా ఈ ఇమేజ్కి హైట్ విడ్త్ ఇవ్వాలనుకుంటున్నాం. అప్పుడు మనకి విడ్త్ అనే అట్రిబ్యూట్ రాస్తాం, అదేవిధంగా హైట్ అనే అట్రిబ్యూట్ రాస్తాం. అండ్ అదేవిధంగా ఇమేజ్కి ఆల్టర్నేట్ టెక్స్ట్ రాయాలనుకుంటున్నాం, ఆల్ట్ అనమాట. ఇట్లా సీ దిస్, ఒక ఓపెన్ ట్యాగ్లో మనకు మెనీ అట్రిబ్యూట్స్ రాయొచ్చు. ఈ ఇమేజ్కి క్లోజింగ్ ట్యాగ్ అనేది లేదు. క్లోజింగ్ ట్యాగ్ లేదంటే ఇదే ఓపెన్ ట్యాగ్, ఇదే క్లోజింగ్ ట్యాగ్. బట్ మనం రాసే అట్రిబ్యూట్స్ అన్ని ఓపెన్ ట్యాగ్లో రాస్తాం. ఈచ్ అట్రిబ్యూట్స్ మధ్యలో స్పేసింగ్ ఇవ్వాలి. సీ దిస్, స్పేసింగ్ ఇవ్వాలి. అండ్ అదేవిధంగా అట్రిబ్యూట్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే నేమ్ ఈక్వల్ టు వాల్యూ ఫార్మాట్లో ఉంటుంది. వాల్యూ ఎప్పుడు డబుల్ కోట్స్లోనే ఉండాలి. మనకు ఇప్పుడు ఇది సింగిల్ ట్యాగ్. దీన్ని క్లోజింగ్ కావాలనుకుంటే ఎండింగ్లో స్పేసింగ్ ఇచ్చేసుకొని స్లాష్ ఇవ్వండి. ఈ ఎండింగ్లోనే మనకు ఉండాలి, ఇట్లా స్లాష్ ఇలా ఉండాలి. ఓకే, అట్రిబ్యూట్స్ అంటే అర్థమైందా? మనకి ఎన్నైనా అట్రిబ్యూట్ రాసుకోవచ్చు. హైట్ విడ్త్ ఇవ్వాలంటే విడ్త్ హైట్ అట్రిబ్యూట్స్ రాస్తాం. ఓకే, ఇమేజ్కి ఎస్ఆర్సి అనే అట్రిబ్యూట్ రాస్తాం. ఎస్ఆర్సి అంటే సోర్స్ అనమాట. ఆల్ట్ అనే ఆల్టర్నేటివ్ టెక్స్ట్. ఈ ఇమేజ్ ప్రింట్ అవ్వకపోతే ఈ ఆల్ట్లో ఏ టెక్స్ట్ అయితే రాస్తాం ఆ టెక్స్ట్ అనేది ఆ ఇమేజ్ ప్లేస్లో ప్రింట్ అవుతుంది. అప్పుడు దాన్ని బట్టి ఏ ఇమేజ్ మనకు ప్రింట్ అవ్వట్లేదో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇవన్నీ థిరిటికల్ పాయింట్స్ ఇప్పటి వరకు చూసింది. ఇప్పుడు ప్రాక్టికల్గా చేద్దాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే టు క్రియేట్ వెబ్ పేజెస్. ఆ వెబ్ పేజెస్ అంటే కాంటాక్ట్, అబౌట్, కెరియర్, పాలసీస్ ఇలా ఉండొచ్చు. ఇప్పుడు నేను ఈ HTML అనే ఫోల్డర్లో నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మీరు ఒక ఫోల్డర్ తీసుకొని ఆ ఫోల్డర్లోనే సేవ్ చేసుకోండి, ఏది క్రియేట్ చేసినా. ఇప్పుడు ఈ ఫోల్డర్లో నేను ఒక ఫైల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను, న్యూ ఫైల్ అనమాట. న్యూ ఫైల్, ఇప్పుడు మనకు ఫైల్ నేమ్ రాయాలి. ఇప్పుడు హోమ్ పేజ్ రాస్తున్నాం. హోమ్ పేజ్ రాసినప్పుడు ఏం రాస్తాం? హోమ్ డాట్ హోమ్ అని ఇస్తాం. దీని ఎక్స్టెన్షన్ కంపల్సరీ ఇవ్వాలి. ఇది HTML డాక్యుమెంట్ అవ్వాలి అంటే, HTML డాక్యుమెంట్ అవ్వాలంటే కంపల్సరీ మనకు డాట్ HTML ఇవ్వాలి. ఇక్కడ స్పేస్ ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్పేస్ ఉండకూడదు, అన్ని కంటిన్యూషన్గా ఉండాలి. హోమ్ డాట్ HTML
ఓకే. నెక్స్ట్ అబౌట్ పేజీ రాయాలంటే అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్. ఓకే, నేను హోమ్ పేజీని పక్కన పెట్టేస్తాను ఫస్ట్. అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ జస్ట్ ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు అబౌట్ పేజ్ రెడీ అయిపోద్ది. అబౌట్ పేజ్ని క్రియేట్ చేశాను, అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ ఇచ్చాను. అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ ఇవ్వగానే మనకి ఏమవుతుందంటే ఆ పేజ్ సేవ్ చేసి మనకి ఏదైతే బ్రౌజర్ ఉంటుందో ఆ బ్రౌజర్ ఫార్మేట్లోకి వచ్చేస్తుంది. చూడండి, ఎక్స్టెన్షన్ డాట్ హెచ్టిఎంఎల్ కనపడదు మనకి, బట్ మనకి బ్రౌజర్ సింబల్లోకి వచ్చేస్తుంది. ఈ బ్రౌజర్ సింబల్ కేసెస్లో మనకు ఎడ్జ్ ఉండొచ్చు, లేదనుకుంటే మనకి వేరే డిఫరెంట్ అయినా ఉండొచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ గూగుల్ క్రోమ్ అనేది నా సిస్టంలో డీఫాల్ట్ బ్రౌజర్. ఇప్పుడు కొందరు దాంట్లో ఇలాగూ రావచ్చు, కొందరు దాంట్లో ఇలా రావచ్చు. ఇలా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ బ్రౌజర్ని మార్చుకోవాలి. మీరు డీఫాల్ట్ బ్రౌజర్ని మార్చుకోవాలి. అలా మార్చుకోవాలంటే ఈ సింబల్ మీద రైట్ క్లిక్ చేసుకొని ప్రాపర్టీస్కి వెళ్ళిపోయేసి ఇక్కడ నుండి చేంజ్ అనేసి ఉంటుంది. ఓపెన్ విత్ అనేసి ఇలా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఉంటుంది, దాన్ని చేంజ్ చేసుకొని ఇక్కడ మనకి క్రోమ్ అనేసి ఇచ్చిన యాప్ ఇలా మనకి ఇలా చేంజ్ చేసుకోవాలి. ఓకే, ఇలా చేంజ్ చేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయాలంటే రైట్ క్లిక్ ఓపెన్. ఇలా ఓపెన్ చేయగానే బాడీ సెక్షన్లో ఏం కంటెంట్ లేదు. ఏం కంటెంట్ లేదంటే మన వెబ్ పేజ్లో ఏమి ఇచ్చాం కంటెంట్? ఏమి ఇవ్వలేదు. మన వెబ్ పేజ్లో ఏ కంటెంట్ ఇవ్వలేదు కాబట్టి ఏ కంటెంట్ లేదు. ఓకే, అదేవిధంగా ఏదైనా సరే కంటెంట్ ఇస్తున్నా, ఏదో కంటెంట్ ఇచ్చాను. ఈ కంటెంట్ ఇచ్చాను కాబట్టి సో మనకి ఎప్పుడైనా సరే ప్రతిసారి మనం రాసినప్పుడల్లా మనకు సేవ్ చేయాలి ఈ డాక్యుమెంట్ని. ఇప్పుడు చూడండి, డాట్ అనే సింబల్ వచ్చింది చూడండి, దీన్ని సేవ్ చేయాలి. సేవ్ చేయాలంటే యూజ్ చేసే కమాండ్ ఏంటంటే షార్ట్కట్ కంట్రోల్ ఎస్ అన్నమాట. కంట్రోల్ ఎస్ లేదు ఇక్కడ చూడండి, డాట్ అలాగే ఉంది. ఇప్పుడు కంట్రోల్ ఎస్ అన్నా కానీ డాట్ వెళ్ళిపోద్ది చూడండి. అదేవిధంగా మనం ఇక్కడ ఏదైనా సరే కంటెంట్ రాస్తున్నాం, ఇక్కడ ఫైల్లోకి వెళ్ళేసి ఇలాగైనా రాసుకోవచ్చు, సేవ్ అని చేయొచ్చు. చూడండి, షార్ట్కట్ కంట్రోల్ ఎస్ అన్నమాట. ఇలా చేస్తే సేవ్ అయిపోద్ది. ఇలా నేను ఎవ్రీ టైం నేను సేవ్ చేయడం నా వల్ల కాదు, ఇలా ఎవ్రీ టైం సేవ్ చేయడం నా వల్ల కాదు. ఇదే ఆటోమేటిక్గా సేవ్ చేయాలంటే ఆటో సేవ్ కూడా ఉంటుంది. బట్ ఫస్ట్ వచ్చేసి మీరు మాన్యువల్గా మీరే ఆటోమేటిక్గా సేవ్ చేయడం నేర్చుకోండి. కొన్ని డేస్ ఇలా రాయాలి, సేవ్ చేయాలి, రాయాలి, సేవ్ చేయాలి, అది అలవాటు చేసుకోండి. కొన్ని డేస్ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫైల్ సేవ్ అన్నమాట. ఫైల్ సేవ్ ఈ దీంట్లో వచ్చేసి మనకి ఇక్కడ నుండి ఆటో సేవ్ అనేసి ఉంది. ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి. జస్ట్ క్లిక్ చేయగానే ఎనేబుల్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి, మీరు ఏం రాసినా సరే ఇది ఆటోమేటిక్గా సేవ్ అయిపోతూ ఉంటుంది. ఇది సరే, ఇలా ఏదో కంటెంట్ రాశాను ఈ వెబ్ పేజ్లో, ఏదో కంటెంట్ రాశాను, ఈ కంటెంట్ అంతా ఏమవుతుంది అంటే వెబ్ పేజ్లో డిస్ప్లే అవుతుంది. సీరీస్ ఇక్కడికి వచ్చేసి రిఫ్రెష్ చేయండి, రిఫ్రెష్ చేయండి. చూడండి, మీరు ఎన్ని విధాలుగా కంటెంట్ ఇచ్చినా సేమ్ ఇలాగే ప్లెయిన్ టెస్ట్ లాగా ఉంటుంది. ఇలా కంటెంట్ ఇలా చూస్తే ఎవరికి అట్రాక్టివ్గా ఉండదు. అందుకోసమే ఈ కంటెంట్ కొద్దిగా నీట్గా అట్రాక్ట్ ఉండాలి అంటే ఎలిమెంట్స్ ఫార్మేట్లో, అట్రిబ్యూట్స్ ఫార్మేట్లో మనం రాయాలి. ఎలిమెంట్స్ అట్రిబ్యూట్ ఫార్మేట్లో రాస్తేనే ఆ కంటెంట్ అనేది ఎలా కనిపించాలి అనేసి డిసైడ్ అవుతుంది. ఓకే, సేమ్ అదేవిధంగా ఒక అబౌట్ పేజ్ని క్రియేట్ చేసాం, కాంటాక్ట్ పేజ్ని క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాం? కాంటాక్ట్ పేజ్ని క్రియేట్ చేయాలి. ఫైల్ తీసుకోవాలి, నాట్ ఫోల్డర్, ఫైల్ తీసుకోవాలి. ఇట్స్ ఏ ఫైల్ అనమాట. ఇట్స్ ఏ డాక్యుమెంట్ అనొచ్చు, లేకపోతే ఇట్స్ ఏ ఫైల్ అనొచ్చు. కాంటాక్ట్ డాట్ హెచ్టిఎంఎల్ అదేవిధంగా కాంటాక్ట్ అస్ డాట్ హెచ్టిఎంఎల్ క్రియేట్ చేయలేమా? ఎలా అని చేసుకోవచ్చు, మన చాయిస్ అనమాట. అబౌట్ అస్ డాట్ హెచ్టిఎంఎల్, ఆర్ కాంటాక్ట్ అస్ డాట్ హెచ్టిఎంఎల్, కాంటాక్ట్ డాట్ హెచ్టిఎంఎల్, ఏ డాట్ హెచ్టిఎంఎల్, బి డాట్ హెచ్టిఎంఎల్, సి డాట్ హెచ్టిఎంఎల్, ఎలా అయినా క్రియేట్ చేసుకోవచ్చు. మనకు కాంటాక్ట్, అబౌట్, సర్వీస్, ప్రోడక్ట్ ఇచ్చామంటే మనకు ఒక మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఓకే, దిస్ దే ప్రోడక్ట్ పేజ్, దిస్ దే కాంటాక్ట్ పేజ్. ఆ నేమ్స్ అన్నీ యూజర్ డిఫైన్డ్, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఇవ్వచ్చు. బట్ ఎక్స్టెన్షన్ మాత్రం డాట్ హెచ్టిఎంఎల్ ఇవ్వాలి మీరు. అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్, కాంటాక్ట్ డాట్ హెచ్టిఎంఎల్, సర్వీస్ డాట్ హెచ్టిఎంఎల్, ప్రోడక్ట్ డాట్ హెచ్టిఎంఎల్, ఎఫ్ఎక్యూ డాట్ హెచ్టిఎంఎల్, ఇలా మనం మనకు నచ్చిన నేమ్ ఇవ్వచ్చు, డాట్ హెచ్టిఎంఎల్ ఇవ్వాలి. బట్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే హోమ్ పేజ్ మాత్రం ఇంకో ఎత్తు. హోమ్ పేజ్ని మీరు ఏమైనా సేవ్ చేయాలి అంటే కళ్ళు మూసుకొని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ని సేవ్ చేయాలి. అదేంది, హోమ్ అనేసి ఉంది కదా, హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ ఎందుకు చేయకూడదు అంటే ఎప్పుడైనా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా హోమ్ పేజ్కి అంటూ ఒక నేమ్ ఇచ్చేశారు, ఆ నేమే ఇండెక్స్ అన్నమాట. ఆ నేమ్ని చూడగానే మనకు డీఫాల్ట్గా పేజ్ అనేది ఓపెన్ అయిపోద్ది మనకు. సో అందుకోసం మనకు ఒక ప్రాజెక్ట్ అనుకోండి, ఇది హెచ్టిఎంఎల్ అనేది ఒక ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో మనకు చాలా పేజెస్ ఉంటాయి, హోమ్ డాట్ హెచ్టిఎంఎల్, అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్, కాంటాక్ట్ డాట్ హెచ్టిఎంఎల్, సర్వీస్ డాట్ హెచ్టిఎంఎల్, ఇలా ఎన్నైనా పేజెస్ ఉండొచ్చు. బట్ హోమ్ పేజ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ పేజెస్ అన్నిటిలో ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఎక్కడైతే ఉందో దట్ ఈస్ ద హోమ్ పేజ్ అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ
ఒక ఫైల్ తీసుకుంటున్నా, ఇక్కడ ఇండెక్స్ అనేసి ఇస్తున్నా, డాట్ హెచ్టిఎంఎల్. ఇండెక్స్ వన్, ఇండెక్స్ టూ, ఇండెక్స్ త్రీ ఇలా ఇవ్వకూడదు, జస్ట్ లైక్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఇవ్వాలి అంతే. ఈ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అనేది మనం చూడంగానే ఓకే దిస్ ఈజ్ ద హోమ్ పేజ్ అనేది ఐడెంటిఫై అవుతుంది. ఎప్పుడైనా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా మీకు ఇండెక్స్ అనేది కంపల్సరీ ఉండాలి, ఇట్స్ ఏ హోమ్ పేజ్ అనేసి మనకు ఐడెంటిఫై అవుతుంది. క్లియరా? ఇప్పుడు ఇండెక్స్లో వచ్చేసి నేను ఏదైనా సరే కంటెంట్ ఇస్తాను. ఇప్పుడు ఒక హెడ్డింగ్ని ఒక పారాగ్రాఫ్ని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా, ఒక హెడ్డింగ్ని ఒక పారాగ్రాఫ్ని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. హెడ్డింగ్స్లో మనకు హెడ్డింగ్ ట్యాగ్స్ అనేది 5-6 ఉన్నాయి మనకు. సో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి హెడ్డింగ్ ట్యాగ్స్ అన్నమాట. హెడ్డింగ్ ట్యాగ్స్ మనకు 6 ఉన్నాయి. అవేంటంటే H1, H2, H3, H4, H5, H6. H1 ఎలిమెంట్ రాయాలంటే ఎలా రాస్తాం? H1 ఎలిమెంట్ రాయాలి. ఇక్కడ H1 ఎలిమెంట్ రాయమంటే ఎలా రాస్తాం? ఓపెన్ ట్యాగ్ H1, సో ఫ్లవర్ బ్రాకెట్స్, ఈ మిడిల్లో H1, క్లోజింగ్లో H1. ఎలిమెంట్ అనగానే ఓపెన్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ రాసేయాలి. దిస్ కాల్ ఇట్ యాజ్ ఏ H1 ఎలిమెంట్. ఇప్పుడు మనం ఇక్కడ ఏదైనా కంటెంట్ రాయాలి, ఈ మిడిల్లో రాయాలి, ఈ ఎలిమెంట్ మిడిల్లో వెల్కమ్ టు HTML అంటున్నాం. ఓకే, ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే ఓపెన్ ట్యాగ్ రాయగానే క్లోజింగ్ ట్యాగ్ ఆటోమేటిక్గా అయిపోద్ది. చూడండి, H2 క్లోజింగ్ రాయగానే ఆటోమేటిక్గా అయిపోద్ది. మీకు ఓపెన్ ట్యాగ్ రాయని ఆటోమేటిక్గా క్లోజింగ్ అయిపోద్ది. ఇక్కడ మీరు అలవాటు చేసుకోవాలి అనమాట మీరు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మీరు ఇలా ట్యాగ్ నేమ్ డైరెక్ట్గా రాసి H3 అని రాస్తున్నా, H3 అని రాస్తున్నాం చూడండి, ఇక్కడ H3 అనేది కనిపిస్తుంది. జస్ట్ దీన్ని సెలెక్ట్ చేయగానే మనకి ఏమవుతుందంటే ఓపెన్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ వచ్చేసి. షార్ట్కట్స్ అన్నమాట ఇవన్నీ. ఇలా హెడ్డింగ్స్ మనకి ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి మనకు, H1 to H6. ఇప్పుడు చూడండి, H4 రాస్తున్నా, ఎంటర్ ఇస్తున్నా, ఇక్కడ మనకు వెల్కమ్ టు HTML. అంత మొత్తం హెడ్డింగే ఇస్తున్నా. ఈ హెడ్డింగ్ని ఇన్ని ట్యాగ్స్లో మనం ఇస్తే H6 వరకే ఉన్నాయి, H7 H8 లేవు మనకి, ఇంకా H1 to H6 మాత్రమే ఉన్నాయి మనకు. ఇప్పుడు ఇలా నేను క్రియేట్ చేశాను. సో ఫస్ట్ ఫైల్ని మీరు సేవ్ చేశారా లేదా చూసుకోండి. ఇక్కడ డాట్ అనేసి వచ్చిందంటే ఇటు సేవ్ చేయలేదనేసి. నేను ఇక్కడ ఏం చేశానంటే ఆటో సేవ్ చేసాను. నేను ఆటో సేవ్ పెట్టాను కాబట్టి అది ఆటోమేటిక్గా సేవ్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనకు ఈ కంటెంట్ అన్నిటినీ ఇచ్చాం. ఇది ఇచ్చిన తర్వాత దీన్ని అవుట్పుట్ చూడాలనుకుంటున్నా. అవుట్పుట్ చూడాలంటే ఎక్కడైతే మనం సేవ్ చేసామో ఆ పేజ్కి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. లేకపోతే ఇక్కడ ఇండెక్స్ పేజ్, జస్ట్ దీన్ని క్లిక్ చేస్తే మనకు చూడండి H1 అనేది బిగ్గర్ హెడ్డింగ్ అనమాట, H6 అనేది స్మాలర్ హెడ్డింగ్, రిమైనింగ్ అని సైజ్ అనేది డిక్రీజ్ అవుతూ వెళ్తుంది. H1, H2, H3, H4, H5, H6. క్లియరా? H1 to H6 అనమాట. ఇవి హెడ్డింగ్స్ని ప్రింట్ చేయడానికి. అండ్ అదేవిధంగా పారాగ్రాఫ్ని ప్రింట్ చేయాలంటే పి ఎలిమెంట్ యూజ్ చేస్తాం. పి ఇక్కడ డమ్మీ కంటెంట్ మనం ఎక్కడో చోటుకి వెళ్ళి కాపీ చేసుకునే బదులు మనకి ఇక్కడ లోరమ్ అనేసి ఇచ్చామనుకుంటే డమ్మీ కంటెంట్ వచ్చేస్తుంది. బట్ ఇలా లోరమ్ అని ఇవ్వగానే మనం చూడండి అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోయింది. కంటెంట్ అనేది అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ కంటెంట్ మన వ్యూలోనే ఉండాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి Alt+Z అని క్లిక్ చేయండి. షార్ట్కట్ చాలా ఇంపార్టెంట్, Alt+Z అని క్లిక్ చేయండి. అప్పుడు మనకి మన వ్యూలోకి వస్తుంది. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ ఇక్కడ H6 కింద ఇచ్చాను, ఆటోమేటిక్గా సేవ్ అయిపోయింది. సేవ్ అయింది కాబట్టి మనకు ఇక్కడికి వెళ్ళేసి రిఫ్రెష్ చేయొచ్చు. ఇప్పుడు కోడ్ ఫ్లో ఎలా ఉంటుందంటే టాప్ టు బాటం ఉంటుంది మనకు, టాప్ టు బాటం ఉంటుంది కాబట్టి మనకు ఇవన్నీ ప్రింట్ అయిన తర్వాతనే పారాగ్రాఫ్ ప్రింట్ అయింది. బట్ నాకు H1 కింద పారాగ్రాఫ్ కావాలనుకుంటున్నా. H1 కింద పారాగ్రాఫ్ కావాలంటే ఏం చేయాలి? ఈ పారాగ్రాఫ్ తీసుకుని వెళ్ళి కట్ చేస్తున్నా, ఇక్కడ ఈ పీ కింద ఇచ్చేస్తాను. అదే H2 కింద పారాగ్రాఫ్ కావాలనుకుంటున్నా, H3 కింద పారాగ్రాఫ్ కావాలనుకుంటున్నా, H4 కింద పారాగ్రాఫ్ కావాలనుకుంటున్నా. ఇలా దేని కింద అయితే మనకు పారాగ్రాఫ్ కావాలనో అక్కడ ఆ ఏరియాలో పారాగ్రాఫ్ రాసిస్తాం. ఇక్కడ రీఫ్రెష్ చేయండి. ఇక్కడ ఎవ్రీ టైం రీఫ్రెష్ చేయాల్సి వస్తుంది, ఎవ్రీ టైం రీఫ్రెష్, ఎందుకంటే మన పేజ్ని డైరెక్ట్గా ఓపెన్ చేశాం. ఇప్పుడు పేజ్ని డైరెక్ట్గా కాకుండా లైవ్ సర్వర్లో ఓపెన్ చేస్తే, ఇప్పుడు లైవ్ సర్వర్ అనేది మనకి ఇన్స్టాల్ చేసాం. ఇక్కడ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ వెబ్ పేజ్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇస్తే కొద్దిగా డౌన్కి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఓపెన్ విత్ ద లైవ్ సర్వర్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే చూడండి ఇక్కడికి వెళ్ళింది. ఇప్పుడు మనకు ఇక్కడ ఏదైనా సరే కంటెంట్ నేను ఇస్తున్నా, సో పారాగ్రాఫ్ ఇస్తున్నా, ఇక్కడ పారాగ్రాఫ్ ఇస్తున్నా, ఇక్కడ ఇచ్చేసాను. నౌ సీ దిస్, ఇక్కడ మళ్ళీ రిఫ్రెష్ చేయాల్సి వస్తుంది. 1 మినిట్, ఇక్కడ లైవ్ సర్వర్ మనకి ఇన్స్టాల్ చేయాలి. ఏంటంటే మనకు వేర్ ఇస్ దిస్ 4 నెంబర్,
రైస్ సర్వర్. ఇప్పుడు అదే కేసులో మాకు పారాగ్రాఫ్ ఇంకోటి ఇస్తున్నా అండ్ ఇంకోటి ఇస్తున్నా, అక్కడ త్రీ ఇచ్చాను అసీస్ రాలేదు. సో సమ్టైమ్స్ ఇలా మిస్టేక్ అవుతూ ఉంటుంది మనకు. సో జనరల్గా మనకి ఏంటంటే ఇక్కడ సేవ్ చేయగానే ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది, సేవ్ చేయగానే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సమ్. కొద్దిగా ఇప్పుడు ఓపెన్ చేసిన దాన్ని బట్టి ఏదైనా సరే ఇష్యూస్ ఉండొచ్చు, దానిలో అయితే ప్రాబ్లం ఏమి ఉండదు. మీరైతే ఓపెన్ చేయండి, ఓపెన్ చేసినప్పుడు ఇలాగ ఉంటుంది. ఇప్పుడు మనకి టూ పారాగ్రాఫ్స్ ఇవ్వాలి అంటే ఈ పారాగ్రాఫ్ లోపలే మనకి పారాగ్రాఫ్ ఇవ్వకూడదు. ఇలా చూడండి, ఇక్కడ ఇక్కడ ఇచ్చేసుకొని ఇక్కడ పారాగ్రాఫ్ లోపల నేను స్పేసింగ్ ఇచ్చేసుకొని ఇలా ఇద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది డైరెక్ట్గా మనకు ఫైనల్గా ఓపెన్ అవుతుందంటే మన బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది, మన బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. మన బ్రౌజర్ అనేది ఏం చేస్తుందంటే ఈ స్పేసింగ్స్ అన్వాంటెడ్ స్పేసింగ్స్ని మనకు వచ్చేసి రిమూవ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ స్పేసింగ్ ఇచ్చాను, ఇక్కడ స్పేసింగ్ ఇచ్చాను, ఇవన్నీ స్పేసింగ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ స్పేసింగ్ ఉంది, ఇక్కడ స్పేసింగ్ ఉంది, ఇవన్నీ ఏంటంటే అన్వాంటెడ్ స్పేసింగ్స్ అనేది బ్రౌజర్ అనేది క్లీన్ చేస్తుంది. చూడండి ఇక్కడ ఇదంతా ఒకటే పారాగ్రాఫ్ లాగా వచ్చింది. మరి ఇక్కడ అప్లై చేసిన స్పేసింగ్స్ ఏంటి అంటే డీఫాల్ట్గా ఈ ఎలిమెంట్స్కి స్పేసింగ్స్ అప్లై అవుతుంటాయి, డీఫాల్ట్గా ఉంటాయి ఎలిమెంట్స్కి. ఆ స్పేసింగ్స్ని మనం రిమూవ్ చేసుకోవాలంటే సిఎస్ఎస్ నేర్చుకోవాలి. డీఫాల్ట్గా ఈ ఎలిమెంట్స్కి ఉండే స్పేసింగ్స్ వచ్చేసి ఆటోమేటిక్గా అలాగే ఉంటాయి, అవి రిమూవ్ చేయాలంటే సిఎస్ఎస్లో చేసుకోవచ్చు అనమాట మనకి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ అదేవిధంగా టైటిల్ ఎలిమెంట్ అనేసి ఉంటుంది. టైటిల్, ఈ టైటిల్ ఎలిమెంట్ అనేది ఏంటంటే పేజ్ టైటిల్ని రిప్రజెంట్ చేస్తుంది, పేజ్ టైటిల్ని రిప్రజెంట్ చేస్తుంది. బట్ ఈ టైటిల్ అనేది అవుట్పుట్లో ప్రింట్ అవ్వదు. అవుట్పుట్లో ప్రింట్ అయ్యేదంటే ఓన్లీ బాడీ సెక్షన్ మాత్రమే అనమాట. ఇక్కడ ఓన్లీ బాడీ సెక్షన్లోనే మనకు ప్రింట్ అవుతుందంటే ఇట్స్ ఏ విజిబుల్ కంటెంట్ అనమాట. మనకి టైటిల్ అనేది విజిబుల్ అవ్వదు. చూడండి, టైటిల్ అనేది మనకు ప్రింట్ అవ్వలేదు. టైటిల్ ఎక్కడ ప్రింట్ అవుతుందంటే ఇక్కడ చూడండి ట్యాబ్లో ప్రింట్ అవుతుంది, పేజ్ టైటిల్ అనమాట. అంటే ఈ టైటిల్ అనేది పేజ్ యొక్క టైటిల్ని డిస్ప్లే చేస్తుంది, అంటే పేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ని డిస్ప్లే చేస్తుంది. బట్ ఈ టైటిల్ అనేది అవుట్పుట్లో ప్రింట్ అవ్వదు. ఇది ఇక్కడ ఉన్నా అండ్ ఈ పేజ్లో ఎక్కడున్నా సరే దాని ఫంక్షనాలిటీ సేమ్, అవుట్పుట్లో ప్రింట్ అవ్వదు. బట్ అవుట్ ఈ ఈ పేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ని మనకు చూపిస్తుంది. సేది ఇక్కడ ప్రింట్ అవ్వలేదు. ఓకే, ఇలా మనకు మన కోడింగ్లో వచ్చేసి అవుట్పుట్లో విజిబుల్ అయ్యే కంటెంట్స్ ఉన్నాయి, అవుట్పుట్లో విజిబుల్ అవని కంటెంట్స్ ఉన్నాయి. అయ్యే కంటెంట్స్, అవని కంటెంట్స్ రెండు ఉన్నాయి. ఇప్పుడు అందుకోసమే మనకు హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ నేర్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు చూడండి, హెచ్టిఎంఎల్ డాట్ హెచ్టిఎంఎల్ చేయగానే మనకు ఏ ఎలిమెంట్ పెట్టినా సరే వాటి యొక్క ఫంక్షనాలిటీ అవుట్పుట్లో ప్రింట్ అవుతోంది. బట్ మనకు హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ని మనం మెయింటైన్ చేయలేదు. ఇక్కడ హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ మెయింటైన్ చేసినా ఇలాగే ఉంటుంది అవుట్పుట్. బట్ హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ ఎందుకోసం మెయింటైన్ చేస్తాము అంటే, కట్ చేస్తున్నా, హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ ఎందుకోసం మెయింటైన్ చేస్తామంటే ఏ ఎలిమెంట్స్ అయితే అవుట్పుట్లో ప్రింట్ అవ్వదో అలాంటి వాటిని సపరేట్గా రాస్తాం. ఏ ఎలిమెంట్స్ అయితే అవుట్పుట్లో ప్రింట్ అవుతాయో వాటిని సపరేట్గా రాస్తాం. అది ఎలా రాస్తామంటే ఫస్ట్ స్ట్రక్చర్ గురించి చూద్దాం. ఇక్కడ మనకు నాట్ డాక్ టైప్, ఇక్కడ ఇలాగే రాయాలి మనము, నాట్ సింబల్ డాక్ టైప్ హెచ్టిఎంఎల్. ఇదేంటంటే మన డాక్యుమెంట్, మన ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అనేది మనకు మన డాక్యుమెంట్ హెచ్టిఎంఎల్ అనేది బ్రౌజర్ చెప్తుంది. ఎందుకంటే ఈ ఫైల్ ఫైనల్గా ఓపెన్ అయ్యేది ఎక్కడంటే బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది, బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. కాబట్టి బ్రౌజర్ చెప్తుంది ఓకే నా డాక్యుమెంట్ టైప్ వచ్చేసి హెచ్టిఎంఎల్ అని చెప్తుంది. అండ్ అదేవిధంగా నా డాక్యుమెంట్ వర్షన్ వచ్చేసి హెచ్టిఎంఎల్ 5 అనేసి కూడా ఇండికేషన్ చేస్తుంది. ఇది ఒకటి ఇక్కడ రాయడం వల్ల మన డాక్యుమెంట్ హెచ్టిఎంఎల్, మన డాక్యుమెంట్ వర్షన్ వచ్చేసి హెచ్టిఎంఎల్ 5 అని చెప్తుంది అనమాట. మనకి కంపల్సరీ రాయాలి ఇవి. నెక్స్ట్ మనకి స్టార్ట్ అయ్యే ఎలిమెంట్ హెచ్టిఎంఎల్, హెచ్టిఎంఎల్ అనమాట. ఈ హెచ్టిఎంఎల్ అనేది రూట్ ఎలిమెంట్ అనమాట. హెచ్టిఎంఎల్ ఓపెన్, హెచ్టిఎంఎల్ క్లోజ్, దీని మిడిల్లో కంటెంట్ ఇస్తాం. ఇట్స్ ఏ హెచ్టిఎంఎల్ రూట్ ఎలిమెంట్, ఇట్స్ ఏ పేరెంట్ అనమాట. దీనిలో మనకి రెండు చిల్డ్రన్స్ ఉంటాయి, ఒకటి హెడ్ అనమాట, నెక్స్ట్ అనదర్ బాడీ అనమాట. చూడండి ఇక్కడ పేరెంట్కి చిల్డ్రన్కి ఒక ట్యాబ్ స్పేస్ అంటూ స్పేసింగ్ ఉండాలి. పేరెంట్కి చిల్డ్రన్కి ఒక ట్యాబ్ స్పేస్. ఇవి రెండు సిబ్లింగ్స్ అనమాట, హెడ్ బాడీ అనేది సిబ్లింగ్స్. ఈ రెండు సేమ్ లైన్లోనే ఉండాలి. చూడండి ఇప్పుడు హెడ్లో ఏం రాసినా, హెడ్లో ఏం రాసినా ఒక ట్యాబ్ స్పేస్ ఇచ్చి రాయాలి, బాడీలో ఏం రాసినా ఒక ట్యాబ్ స్పేస్ ఇచ్చి రాయాలి మనకు. ఓకే, ఫస్ట్ హెడ్లో ఏం రాయాలంటే ఏ ఎలిమెంట్స్ అయితే అవుట్పుట్లో ప్రింట్ అవ్వవో అలాంటి ఎలిమెంట్స్ని టైటిల్లో రాయాలి. దానిలో ఫస్ట్ ప్లేస్ టైటిల్ అనమాట. ఇదేంటంటే పేజ్ టైటిల్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇట్స్ ఏ హోమ్ పేజ్ కాబట్టి నేను హోమ్ పేజ్ అని రాస్తున్నా, ఇట్స్ ఏ హోమ్ పేజ్ అనమాట. ఇప్పుడు మనకు హెడ్లో ఉన్నా బాడీలో ఉన్నా ఎక్కడున్నా సరే దీని అవుట్పుట్ అనేది మారదు,
సేమ్ అలాగే ఉంటుంది మనకు. సీ దిస్ హోమ్ పేజ్ అనేది ఇక్కడ వచ్చింది చూడండి. ఇప్పుడు హెడ్లో ఉన్న బాడీలో ఉన్న ఎక్కడున్నా సరే దీని ఫంక్షనాలిటీ మారదు. అందుకోసం మనకు ఏ ఎలిమెంట్ యొక్క ఫంక్షనాలిటీ అవుట్పుట్లో ప్రింట్ అవ్వదో అలాంటి టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ని హెడ్ సెక్షన్లో రాస్తాం. హెడ్ సెక్షన్లో రాసేదంతా ఈ పేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉండే ఎలిమెంట్స్ని మాత్రం ఇక్కడ రాస్తాం. ఆ ఎలిమెంట్స్ లిస్ట్ ఏమేమి ఉంటాయి అంటే, ఒకటి లింక్ ఎలిమెంట్ అనమాట. లింక్ అనేది ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ని లింక్ చేయడానికి, లింక్ అనేది సింగిల్ ఎలిమెంట్ అనమాట మనకి. అదేవిధంగా స్టైల్ అనమాట, ఇంటర్నల్ సిఎస్ఎస్ రాయడానికి మనం. ఇవన్నీ కమింగ్ క్లాసెస్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా స్క్రిప్ట్, ఇది జావా స్క్రిప్ట్ కోడ్ రాయడానికి. నెక్స్ట్ అదేవిధంగా మెటా అనమాట, మెటా ట్యాగ్, ఇది సింగిల్ ట్యాగ్. నెక్స్ట్ అదేవిధంగా బేస్ ట్యాగ్. ఓన్లీ ఈ ఎలిమెంట్స్లో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే అవుట్పుట్లో విజిబుల్ అవ్వదు. అందుకోసమే అవుట్పుట్లో విజిబుల్ అవని ఎలిమెంట్స్ని హెడ్ సెక్షన్లో రాస్తాము. ఒక పేజ్కి ఒక టైటిల్లే ఉంటుంది, ఒక పేజ్కి ఒక హెడ్డే ఉంటుంది, ఒక పేజ్కి ఒక హెచ్టిఎంఎల్ ఉంటుంది, ఒక పేజ్కి ఒక డాక్టర్ హెచ్టిఎంఎల్ ఉంటుంది. అండ్ ఈ లింక్ ట్యాగ్, స్క్రిప్ట్, స్టైల్, స్క్రిప్ట్, మెటా ఇవన్నీ చాలా ఉండొచ్చు, ఇవన్నీ చాలా ఉండొచ్చు. బట్ ఒక పేజ్కి హెడ్, హెచ్టిఎంఎల్, డాక్ టైప్, టైటిల్ ఇవన్నీ ఒకటే ఉంటాయి. రిమైనింగ్ బాడీ సెక్షన్లో మనం ఇంతవరకు రాసిన డేట్ అన్ని కాపీ పేస్ట్ చేస్తున్నాం. సిరీస్ ఇప్పుడు ఇవన్నీ వచ్చేసి మనకు ఒక ట్యాబ్ స్పేస్ ఉండాలి మనకి. ఇదంతా ఇక్కడి నుంచి కాకుండా ఇక్కడ నుంచి ట్యాబ్, ట్యాబ్ అనమాట, నాట్ స్పేస్, ట్యాబ్ స్పేస్ అనమాట ఇది. ఇలా ఇప్పుడు అవుట్పుట్లో ప్రింట్ అయ్యే ఎలిమెంట్స్ అన్నింటినీ అవుట్పుట్లోనే ఇచ్చాను. ఇప్పుడు ఈ H1ని తీసుకొని వెళ్ళి ఈ హెడ్లో పెడతాను, ఈ హెడ్లో పెడతాను. అవుట్పుట్లో ప్రింట్ అవుతా, ప్రింట్ అవ్వదా ఇది? అవుట్పుట్లో ప్రింట్ అవుతా, ప్రింట్ అవ్వదా? జస్ట్ 2 మినిట్స్ క్లాస్ అయిపోతుంది. అవుట్పుట్లో ప్రింట్ అవుదా, ప్రింట్ అవుదా? అవుతుంది. ఎందుకోసం అవుతుంది? ఇప్పుడు హెడ్లో అనేది మనకు అవుతుంది, ప్రింట్ అవ్వదు, ప్రింట్ అవ్వదు. H1 అనేది ప్రింట్ అవ్వదా? నేను ఏమని చెప్పాను, ఏ ఎలిమెంట్స్ అయితే అవుట్పుట్ లో ప్రింట్ అవ్వవో అలాంటి ఎలిమెంట్స్ ని హెడ్ లో పెట్టాలి. ఇప్పుడు H1 అనేది మనకు అవుట్పుట్ లో ప్రింట్ అవ్వదా? కాదు, ప్రింట్ అవ్వదా? మన ఇందాకే కదా H1 యొక్క ఎలిమెంట్ హెడ్డింగ్ చూసాం మనము. మీనింగ్ అర్థం చేసుకోండి, ఏ ఎలిమెంట్స్ అయితే అవుట్పుట్ లో ప్రింట్ అవ్వవో అలాంటి ఎలిమెంట్స్ ని హెడ్ లో పెట్టాలి. ఏవైతే ప్రింట్ అవుతాయో అది హెడ్లో పెట్టినా, బాడీలో పెట్టినా, ఎక్కడ పెట్టినా ప్రింట్ అయిపోతాయి. ఓకే ఓకే అన్న, ఇప్పుడు ప్రింట్ అవుతుంది, ప్రింట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది విజిబుల్ అయ్యే ఎలిమెంట్ అనమాట. విజిబుల్ అయ్యే ఎలిమెంట్ని హెడ్లో పెట్టినా, బాడీలో పెట్టినా, ఎక్కడ పెట్టినా సరే విజిబుల్ అవుతుంది. ఇట్స్ ఏ విజిబుల్ కంటెంట్. విజిబుల్ అవని కంటెంట్ని బాడీలో పెట్టినా, హెడ్లో పెట్టినా, ఎక్కడ పెట్టినా సరే అది విజిబుల్ అవ్వదు. విజిబుల్ అవని కంటెంట్ విజిబుల్ అవ్వదు. బాడీ పెట్టినా విజిబుల్ అవ్వదు. అందుకోసం మనకు కన్ఫ్యూజన్ లేకుండా విజిబుల్ అవని ఎలిమెంట్స్ని హెడ్లో పెడుతున్నాం. అవి ఎలా తెలుస్తాయంటే మనం విజిబుల్ అయ్యే దాన్ని బట్టే మనకు తెలుస్తుంది. విజిబుల్ చేసుకున్నప్పుడు విజిబుల్ అవ్వదు. అందుకోసం మనకు అలాంటి ఎలిమెంట్స్ని హెడ్లో పెట్టేస్తాం. విజిబుల్ అయ్యే ఎలిమెంట్స్ని బాడీలో పెడతాం. ఓకే ఓకే, ఓన్లీ ఈ ఎలిమెంట్స్ మాత్రం విజిబుల్ అవ్వు, మళ్ళీ రిమైనింగ్ అన్ని విజిబుల్ అవుతాయి. లింక్, స్టైల్, స్క్రిప్ట్, మెటా, బేస్ అండ్ టైటిల్ ఇవి మాత్రమే మనకు అవుట్పుట్లో విజిబుల్ అవ్వవు. వీటిలో ఏ కంటెంట్ ఉన్నా సరే అది విజిబుల్ అవ్వదు. ఇవన్నీ సపరేట్ సపరేట్ యూసేజర్లో యూజ్ చేస్తాం, అది కమింగ్లో మనం నేర్చుకుంటాం. ఇప్పుడు మనకు అవసరం లేదు అవి. ఓకే, ఓన్లీ HTML వరకు మనకు ఈ టైటిల్ గురించి, ఈ బాడీలో రాసేదాని గురించి నేర్చుకుంటాం. ఓకే, సో ఇవాల్టి వరకు జస్ట్ ఇక్కడి వరకు అయితే ప్రాక్టీస్ చేయండి. ఓకే, వీడియో వచ్చేసి నేను షేర్ చేస్తాను మీ గ్రూప్లో. అండ్ అదేవిధంగా ఆ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ నేను పెట్టే క్లాస్ నా కోసం వెయిట్ చేయకుండా ఆ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్లోడ్ అవ్వగానే మీకు అలర్ట్ వస్తుంది అనమాట. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, నేను అప్లోడ్ చేయగానే మీకు అలర్ట్ వస్తుంది. ఓకే, సో ఇది టుడే క్లాస్. సో టుమారో వచ్చేసి ఒక టాస్క్ ఇస్తాను. సో మనకి సాటర్డే, సండే, మండే క్లాస్ ఉండదు, ఎందుకంటే మనకి మండే వచ్చేసి వర్క్స్, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి. సాటర్డే, సండే, మండే ఈ 3 డేస్ అనేది క్లాస్ ఉండదు. సో టుమారో క్లాస్ ఉంటుంది. టుమారో చెప్పిన క్లాస్ని బట్టి ఒక టాస్క్ ఇస్తాను, ఆ టాస్క్ నాకు చేసుకొని రావాలి నెక్స్ట్ క్లాస్ టైం వరకు. ఓకే ఓకే, నీట్గా ప్రాక్టీస్ చేయండి. ఏ రోజు క్లాస్ ఆ రోజే ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో అబౌట్లో నేనేం రాయలేదు, అబౌట్ గురించి టుమారో మాట్లాడుతున్నాం. ఇది డిలీట్ చేస్తున్నాను. ఓన్లీ హోమ్ పేజ్ మాత్రం డిజైన్ చేశాను. హోమ్ పేజ్లో మనకు స్ట్రక్చర్ అనేది డాక్ టైప్ HTML, HTML, హెడ్ బాడీ. హెడ్లో వచ్చేసి ఏ ఎలిమెంట్ అయితే అవుట్పుట్లో విజిబుల్ అవ్వదో అలాంటి ఎలిమెంట్స్ పెడతాం.
బాడీలో వచ్చేసి ఏ ఎలిమెంట్స్ అయితే అవుట్పుట్ లో ప్రింట్ అవుతాయో అలాంటి ఎలిమెంట్స్ మనం బాడీలో పెడతాము. సో ఇక్కడ వరకు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. టుమారో వచ్చేసి ఇమేజెస్ గురించి, ఫార్మేటింగ్ ట్యాగ్స్ గురించి, నెక్స్ట్ ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి క్లాస్. థ్యాంక్స్.